ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರೀ ಅನಂತ ಪದ್ಮನಾಭ ವ್ರತ ಆರಂಭ. పూలు అక్షను తీసుకోండి. మీ గురువుల్ని, ఇంటి దేవతాన్ని, కులదేవతాన్ని అంత ప్రార్థన చేసుకోండి. ఓం తదేవ లగ్నం సదనంత దేవ తార బలం చంద్ర బలంత దేవ విద్యా బలం దేవ బలంత దేవ లక్ష్మీ పదే తేంగ్రి అనుస్మరామి అయం ముహూర్త సుముహూర్తస్త ఇచ్చిన గుండంతో సుముహూర్తస్త. ఓం శుక్లాంబరధ్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురుదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, ఇషుదేవతాభ్యో నమః. ప్రార్థన చేసుకుని పూజ చేసేయండి. మనసోధిష్ఠ ప్రార్థనాం సమర్పయామే. ఓం ఆగమార్థంత దేవానాం గమనార్థంత రక్షతాం కురు ఘంటారం తత్ర దేవతా క్వానలాంచనం ఇతే ఘంటానాదం కృత్వా. మగవాళ్ళు ఆచమనం చేసుకోవాల, మూర్ఖతల తీర్థం తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. నేర్చడియండి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. మొగాళ్ళు రెండు అక్షం తెచ్చుకోండి. ఆడలు గుద్దన్ని ఏడియండి. ఓం ఉత్తిష్టంధు భూత పిశాచాః ఏతే భూమిబారకాః ఏతే శమరోదేన పూజాకర్మ సమారభే ఇతే భూతోచ్చాటనం కృత్వా. మగవాళ్ళు ముక్కు పెట్టుకోండి, ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓగం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం తత్సవరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతే రసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అందరూ పూలోక్షం తీసుకోండి, సంకల్పం చేసుకోండి. ఓం శుభాభ్యాం శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్యుతి ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవసుతనంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాంశకే బౌద్ధావతార రమక్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణా మధ్య శ్రీమత్ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే చోదశ్యాయాం శుభతిథౌ వాసర వాసరస్త వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దురితాక్షే ద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబాన పుత్ర పౌత్ర కళత్ర మిత్ర భ్రాతృ బంధువర్గ సహితాన క్షేమస్థైర్య విజయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభే వృద్ధ్యర్థం ధర్మార్థ
ಕಾಮಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲಪುರುಷಾರ್ಥ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಸರ್ವಾಭ್ಯದಯಾರ್ಥಂ ಅನಂತ ಕೀರ್ತ್ಯನಂತ ಸಂಪದಾನಂತ ಸೌಭಾಗ್ಯಾನಂತ ಸೌಖ್ಯಾನಂತ ಪುತ್ರಪೌತ್ರಾಭಿ ಹೃದ್ಯರ್ಥಂ ಅನಂತ ಕಲ್ಪೋಕ್ತದ್ವಾರ ಓಂ ಶ್ರೀ ಯಮುನಾ ಸಮೇತ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಉದ್ದೇಶ್ಯ ಯಮುನಾ ಸಮೇತ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಭವಿಷ್ಯೋತ್ತರ ಪುರಾಣೋಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಸಂಭವದ್ಭಿನಿಮಯೇ ಸಂಭವದ್ರಿ ದ್ರವ್ಯೈಶ್ಚ ಯಾವಚ್ಛಕ್ತೇ ಧ್ಯಾನವಾಹನಾದೇ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜಾಂಚ ಕರೇಷೇ ತದಂಗತ್ವೇನ ಕಲಶಾರಾಧನಂ ಕರೇಷೇ. ಕಲಶಾನಕ್ಕೆ ನಾಲ್ಕು ದಿಕ್ಕಲು ಗಂಧಮಾಕ್ಷದ ಬೆಟ್ಟಡಿ ಅಂಡೆ ಕಲಶಂ ಗಂಧಾಕ್ಷತ ಪತ್ರ ಪುಷ್ಪೇರಭ್ಯರ್ಚ ಪೈನ ಕಂಠಾನಕ್ಕೆ ಪಶು ಮಂದ ಪೆಟ್ಟೆಯಂಡೆ ಒಪ್ಪತ್ರೆ ಶಿಡಿಯಂಡೆ ಒಪ್ಪುವೆ ಶಿಡಿಯಂಡೆ ಚೇಮುಸ್ ಪೆಟ್ಕೊಂಡೆ ಕಲಶಂ ಸೃಷ್ಟ ಓಂ ಭೂರ್ಭುವಸ್ವ ತತ್ಸುತರವರೆ ಎಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹೇ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್. ಓಂ ಕಲಶ ಸಮಕ ವಿಷ್ಣು ಕಂಠೆ ರುದ್ರ ಸಮಾಶ್ರಿತಃ ಮೂಲೆ ತತ್ರತೋ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ಮಾತ್ರೋ ಗಣಾಚ್ಯುತಃ ಕುಕ್ಷೋ ಸಾಗರ ಸರ್ವೇ ಸಪ್ತದ್ವೀಪ ವಸುಂಧರ ಋಗ್ವೇದೋ ಯಜುರ್ವೇದ ಸಾಂವೇದೋ ಖ್ಯತರವಣ ಅಂಗೈ ಶಸಹಿತ ಸರ್ವೇ ಕಲಶಾಂಬ ಸಮಾಶ್ರಿತಃ ಆಯಾಂದೇ ಪೂಜಾರ್ಥಂ ಧೃತಕ್ಷೇಕಾರಕಃ. ಓಂ ಗಂಗೆ ಚಮನೆ ದೇವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತೆ ನರ್ಮದೇ ಸಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ಮಿನ್ ಸನಧಿಂಕರ ಕಲಶೋದಕೇನ ಅಪ್ಪೂಲ ನೀಡತ್ಕೊಂಡೆ ಅನ್ಯ ತೊಟ್ಲ ಪ್ರೋಕ್ಷಣ ಚೇಯಂಡೆ ಮಂಟಪಾನಿಕ ಪ್ರೋಕ್ಷಣ ಚೇಯಂಡೆ ಯಾಗಮಂಟಪಂ ಪ್ರೋಕ್ಷ ಪೂಜಾ ತೊಟ್ಲ ಪ್ರೋಕ್ಷಣ ಚೇಯಂಡೆ ಪೂಜಾ ದ್ರವ್ಯಾಣ್ಯಂ ಪ್ರೋಕ್ಷ ದೇವುಂಡ ಪ್ರೋಕ್ಷಣ ಚೇಯಂಡೆ ದೇವಂ ಪ್ರೋಕ್ಷ ಮೀರು ಪ್ರೋಕ್ಷಣ ಚೇಸ್ಕೊಂಡೆ ಆಪ್ಮಾನಂಜ ಪ್ರೋಕ್ಷ ಆಪುವ ಕಿಂದು ಚಿಡಿ ಅಂಡೆ ತಶೇಷಂ ವಿಸರೋಜ್ಯ ಆದೋ ನಿರ್ವಿಘ್ನೇನ ಪರಿಸಮಾಪ್ತ್ಯರ್ಥಂ ಮಹಾಗಣಪತಿ ಪೂಜಾಂಚ ಕರೀಷೇ. ಪೂಲೋಕ್ಷನ್ ತೀಸ್ಕೊಂಡು ಅಂಡೆ ಗಣಪತಿನ ಮುಟ್ಕೊಂಡೆ ಓಂ ಗಣಾನ ಅಂತ್ವ ಗಣಪತಿ ಗಂ ಹವಮಹೇ ಕವಿಂ ಕವೀನ ಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಅನ್ನ ಶೃಣ್ವನ್ನೋತಿಭಿಸ್ಸೇದಸಾದನಂ. ಅಸ್ಮಿನ್ ಮಂಡಲ ಮಧ್ಯೆ ಓಂ ಭೂಃ ಮಹಾಗಣಪತಿಮಾವಾಹಯಾಮಿ ಓಂ ಭುವಃ ಮಹಾಗಣಪತಿಮಾವಾಹಯಾಮಿ ಓಂ ಗುಂಸುವಃ ಮಹಾಗಣಪತಿಮಾವಾಹಯಾಮಿ ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಃ ಮಹಾಗಣಪತಿಮಾವಾಹಯಾಮಿ ಸ್ಥಾಪಯಾಮಿ ಪೂಜಯಾಮಿ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ. ಪುಲ್ಲಪೂಚ್ಯೇಂಡೆ ಧ್ಯಾಯಾಮಿ ಧ್ಯಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಆವಾಹಯಾಮಿ ರತ್ನಸಿಂಹಾಸನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಮೂಡು ದಂಡಿಯಂಡೆ ಪಾದಯೋಃ ಪಾದ್ಯಂ ಪಾದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಹಸ್ತಯೋಃ ಅರ್ಘ್ಯಮರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಮುಖೇ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸ್ನಪಯಾಮಿ ಒಗುಪೋತ ನೀಳತ್ಕೊನೆ ಪ್ರೋಕ್ಷಿಂಚೇಂಡೆ. ಓಂ ಗಂಗೇ ಚೇಮನೆ ಚೇವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತೆ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರೆ ಜಲೇಸ್ಮಿನ್ ಸನಧಿಂಕುರ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ. ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಕೊಂಚ ಪಾಲತ್ಕೊನೆ ಪ್ರೋಕ್ಷಿಂಚೇಂಡೆ. ಓಂ ಆಪ್ಯಾಯ ಸ್ವತಮೇ ತೊತೆ ವಿಶ್ವತಃ ಮರುಷ್ಣಿಯಂ ಭವವಾಜಸ್ಯ ಸಂಗತೇ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ. ಕ್ಷೀರಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಒಗಪೋತ ನೀಳತ್ಕೊನೆ ಪ್ರೋಕ್ಷಿಂಚೇಂಡೆ. ಓಂ ಗಂಗೇ ಚಯಮನೇ ಚೈವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತೆ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ಮಿನ್ ಸನ್ನಿಧಿಂಕುರ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ. ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಥ ವಸ್ತ್ರ ಯುಗ್ಮಂ ವಗ್ಗಜ್ಜಸ್ತ್ರಮಡಿಚಿಡಿಯಂಡೆ ಓಂ ವಸ್ತ್ರಣಿ ಪೇ ವಸಾವಸಾಥೆ ಇವಾರಚ್ಛದ್ರಾಮಂತವಾಸರ್ಗ ಅಹ ಅವಾತ್ರಿತಮಂಡತಾನ್ ವಿಶ್ವ ಭೃತೇನ ಮಿತ್ರವರ್ಣಾಸೇತೆ ಮಹಾಗಣಪತಯೇ ನಮಃ. ವಸ್ತ್ರೈಗ್ಮಂ ಸಮರ್ಪಯಾಮೇ.
పుల్లపుచ్చేండే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ మహాగణపతయే నమః. ఉపవీతార్థే పుష్పాన్ని సమర్పయామే. పొగపోత గంధమటి చేయండే. ఓం గంధద్వారాం దురాదర్శ్యాం నిత్యపుష్టాం కరీషణే ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. మహాగణపతయే నమః. దివ్య ప్రమళ గంధాన్ సమర్పయామే. అక్షంతలు పూజ చేసేయండే. ఓం ఆజనేతే పరాయణే దూర్వారోహంత పుష్పణే ప్రదాశ పండరీకాని సముద్రస్య గృహాయమే. మహాగణపతయే నమః. అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామే. కఠిన పూలకాని విడిపూలకాని ఒడిచడి అండే. యోపాం పుష్వం వేద పుష్వాం ప్రజావాం పశుమాన్ భవతే. చంద్రమా వా అపాం పుష్పం పుష్వాం ప్రజావాం పశుమాన్ భవతే. మహాగణపతయే నమః. పుష్పాన్ని సమర్పయామే. పుష్పమాలికాం సమర్పయామే. పశు కుంకుమ పూజ చేయండే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. మహాగణపతయే నమః. హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామే. అథ నామ పూజాం జగరీషే. పుల్ల పూజ చేయండే. ఓం సుముఖాయ నమః. ఓమేకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాల్చంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. మహాగణపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. దశాంగమిది ధూపం అగరబత్తి వెలిగించండి. పూలోక్షం తీసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకోండి. అగరబత్తి దేవుని చూపించండి. ఓం దశాంగం గుగ్గళం ధూపం సుగంధించ మనోహరం కపిలాఘుత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతా. మహాగణపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపాంతరం ఉగుద్ధన్నేడి అండే. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పూలోక్షం పూజ చేసేయండి. పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. సాధ్యమితి దీపం ఏకార్తి వెలిగించండి. పసుపు కుంకుమ పెట్టేయండి. పూలోక్షం తీసుకొని కొంచెం నీళ్ళు వేసుకోండి. ఏకార్తి దేవుని చూపించండి. ఓం సాధ్యమేకార్థ సంయోక్తం వని నా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యం కిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమానకాద్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. మహాగణపతయే నమః. ఏకార్తి దీపం దర్శయామి. ఏకార్తి దీపానంతరం ఉగుద్ధన్నేడి అండే. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పూలోక్షం పూజ చేసేయండి. పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. అథ నైవేద్యం. గణపతికి నైవేద్యానికి పెట్టుకోండి. తోన్పాకులు వక్కులు పండ్లు పెట్టుకోండి. ఒక పూత నీళ్ళెత్తుకుని ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామే. అమృతమస్త అమృతాపస్తమసే స్వాహ. నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ.
ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మహాగణపతయే నమః. నానావిధ ఫలాని నైవేద్యం సమర్పయామే. నైవేద్యానంతరం నాలుగు దండేడి అండే, మధ్యే మధ్యే పానీయం సమర్పయామే. హస్త ప్రక్షాళయామే, పాద ప్రక్షాళయామే, పునరాచమనీయం సమర్పయామే. తోనపాకుల పండ్లు తొడింగిలడి అండే, పూగి ఫలసమాయుక్తం నాగవల్లే దళేరుతం కర్పూణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. పూగి ఫలతాంబూలం సమర్పయామే. హిరణ్యగర్భాయ నమః. సువర్ణమషు దక్షిణార్థే పుష్పాన్ని సమర్పయామే. పూలు పూజ చేసేయండే. సర్వోపచార పూజ సమర్పయామే. కర్పూరం వెలిగించండి. పసుపు కుంకుమ పెట్టేయండి. పూలు అక్షం తీసుకొని నీళ్ళు వేసుకోండి. ఆర్తి ఎత్తండి దేవునికి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యాసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతే. మహాగణపతయే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఉగుద్ధన్నేడి అండే, ఆచమనీయం సమర్పయామే. ఆచమనానంతరం పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామే. ఆర్తి తీసుకునేయండి. రక్షాంధారయామే. పూలు అక్షం తీసుకోండి. గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతయే నమః. గణపతిని ప్రార్థన చేసుకుని పూజ చేసేయండి. మనసోధిష్ట ప్రార్థనా సమర్పయామే. మొగ్గుడు రెండు అక్షం తెచ్చుకోండి. ఆడవాళ్ళు బుద్ధన్నే ఏడియండి. అనియ పూజయ మహాగణపదేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతో. మహాగణపదేవత ప్రసాద సిద్ధిరస్తో. ఓం శ్రీ యమునా దేవతముద్దేశ్య యమునా దేవత ప్రీత్యర్థం యమున పూజాంచ కరీషే. పూలోక్షం తీసుకోండి. యమునా కలిసిమట్టుకోండి. ఓం ఇమం మే గంగే యమనే సరస్వతి శుతేద్రే స్తోమగం సజత పరుష్ణియ అసిగ్నేయ మురద్రదే వితస్యార్జికేయ శృణోక్య శుశోమయ. ఓం భూహ యమునా దేవతామావాహయామి. ఓం భువః యమునా దేవతామావాహయామి. ఓం శివః యమునా దేవతామావాహయామి. ఓం భూర్భువస్వః యమునా దేవతామావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం శ్రీ యమునా దేవతాయే నమః. పుల్ల పూజ చేయండి. ధ్యాయామి ధ్యాన సమర్పయామి. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. మూడు దండేడి అండి. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అథ మధుపర్కం. ఒక అరటిపండు ఎత్తుకోండి. కొంచెం వలిచి పాలు అద్దేసి యమునా ముందర పెట్టడి అండి. ఓం సర్వపాపహరే దేవే విశ్వేశ ప్రియదర్శినే సౌభాగ్యమనే దేవే యమునాయే నమోస్తుతే. యమునా దేవతాయే నమః. మధుపర్కం సమర్పయామే. ఒక పూతో నిడత్కొని మధుపర్కానికి ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్వః తత్సవరే ఎణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్. మధుపర్క నైవేద్యం సమర్పయామే.
పొగపోతో నీళ్లత్వనే యమునా కలశానికి ప్రోక్షణ చేయండి. ఓం గంగే జయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కుర యమునా దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామే. కొంచెం పాలెత్తుకుని యమునా కలశానికి ప్రోక్షణ చేయండి. ఓం నందిపాది మహాదేవే శంకరార్ధ శరీరిణే సర్వలోకహితే దేవే భాగీరథ్యే నమో నమోస్తుతే. ఓం శ్రీ యమునా దేవతాయై నమః క్షీరస్నానం సమర్పయామే. క్షీరస్నానానంతరం ఒక పూతో నీళ్ళెత్తుకుని ప్రోక్షణ చేయండి. సింహపాదోత్తమే దేవే నారసింహ సమప్రభే సర్వలక్షణ సంపూర్ణే భవనాశినే తే నమో నమః. యమునా దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామే. యమునా కలశానికి గజ్వస్త్రం అడ్డు చెడియండి. విష్ణుపాదాభి సంభూతే గంగే త్రిపదగామినే సర్వపాపహరే దేవే భీమరత్యే నమోస్తుతే. ఓం యం వస్త్రాణి పీవసావసాథే ఇవారచ్చద్రామంతవో అసర్గా ఆహ అవాతృతమండుతాని విశ్వ భృతేన మిత్రవర్ణాసుచేతే. యమునా దేవతాయై నమః వస్త్రయజ్ఞం సమర్పయామే. పూల పూజ్యేండి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. యమునా దేవతాయై నమః ఉపవీతార్తే పుష్పాన్ని సమర్పయామే. ఒగపోత కొంచెం గంధం అడిచడియండి. చందనాగర కస్తూరి రోచనం కుంకుమం తత కర్పూరేణ సమాయుక్తం గంధం దద్మిచ భక్తితః. యమునా దేవతాయై నమః దివ్య పరమళగంధాన్ సమర్పయామే. అక్షంత పూజేసేయండి. ఓం శ్వేతాశ్చ చంద్రవర్ణాభాన్ హరిద్రారాగరంజితాన్ అక్షతాంశుల శ్రేష్ఠే దదామి యమనే శుభే. ఓం శ్రీ యమునా దేవతాయై నమః అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామే. కఠిన పూలు అడిచడియండి. రెండు విడుపూలు అడిచడియండి. మందార మాలతి జాతే కేతకే పాటలే శుభయే పూజయామచ దేవేశే యమనే భక్తవత్సలే. యమునా దేవతాయై నమః పుష్పమాలికాన్ సమర్పయామే. పుష్పాన్ని సమర్పయామే. పసుపో కుంకుమ గంధడి గంచంద్రమ గాజు శుభాకంత వడిచడియండి. ఓం త్రంబకసజడో భూతే గౌతమస్యాగనాశనే సప్తదాప్యాంగతం యాతే గోదావరి నమోస్తుతే. మాణిక్యముక్త మణికౌస్తుభాంశ్చ గోమేధ వైడ్యుర్య శుభుష్య రాగే వజ్రేష్ట నీలేశ శోభితాని గృహాణ సర్వాభరణాని దేవే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. యమునా దేవతాయై నమః హరిద్రాచూర్ణం సమర్పయామే. కుంకుమచూర్ణం సమర్పయామే. కంచకం సమర్పయామే. సకలాభరణాన్ని సమర్పయామే. నానావిధ మంగళద్రవ్యాన్ని పూజాన్ సమర్పయామే. యమునా కలశానికి పూజ చేస్తారా అండి. అథ అంగ పూజాంచ కరీషే. ఓం చంచలాయ నమః పాదో పూజయామే. ఓం చపలాయ నమః జననే పూజయామే. ఓం భక్తవత్సలాయ నమః కడ్యం పూజయామే. ఓం మహోదారాయ నమః నాభిం పూజయామే. మన్మత వాసిని నమః గుఖ్యం పూజయామే. ఓం అజ్ఞాననాశిని నమః హృదయం పూజయామే. భద్రాయ నమః స్తనం పూజయామే. ఓం అఘాంతరమా భుజో పూజయామే. రతుకంఠే నమః కంఠం పూజయామే. ఓం భవరతే నమః ముఖం పూజయామే. గౌరీ నమః నేత్రే పూజయామే. ఓం భాగీరథ్యే నమః లాడం పూజయామే. యమునాయ నమః శిర పూజయామే. సరస్వత్యే నమః సర్వాంగాన్ని పూజయామే. అథనా పూజాంజగరీషే. ఓం యమునాయ నమః సీతాయై నమః విమలాయ నమః ఉప్పలాయ నమః భీషదాయ నమః. ఓం ధాత్రి నమః హరిహర రూపిణి నమః గంగాయ నమః. ఓం నర్మదాయ నమః గౌరీ నమః భాగీరథ్యే నమః. ఓం తుంగాయ నమః భద్రాయ నమః కృష్ణవేణి నమః భవనాశిని నమః సరస్వత్యే నమః. ఓం కావేరియ నమః సింధవే నమః గౌతమ్య నమః గోమత్య నమః గాయత్రీ నమః.
ஓம் காருடாய நமாம் கிரிஜாய நமாம் சந்திரசூடாய நமாம் சர்வேஸ்வரிய நமஹ ஓம் மகாலட்சுமியை நமஹ ஓம் ஸ்ரீ யமுனா தேவதாய நமஹ நானாவித பரிமள பத்ர புஷ்பாணி சமர்ப்பயாமி தசாங்கமிதி தூபம் அகரபத்தி வெலகிச்சண்டே పూలోక్షం తీసుకోండి, కొంచెం నీళ్ళు వేసుకోండి. ఓం దశాంగం కుకుళోద్భూతం సుగంధించ ఘ్రాణ తర్పణ కపిలాగసయుక్తం ధూపం స్వీకర సూర్యాజే. ఓం దశాంగ కుకుళోద్భూతం సుగంధించ సుమనోహరం కపిలాగసయుక్తం ధూపం స్వీకర సూర్యాజే. ఓం శ్రీ యమునాదేవతాయే నమః. ధూపమాగ్రాపయామి, ధూపానంతరం ఒక ధన్నేడి అండే ఆచమనీయం సమర్పయామి, ఆచమనానంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఏ కార్తి వెలిగించండి. పూలోక్షం తీసుకోండి, కొంచెం నీళ్ళు వేసుకోండి. ఏ కార్తి దేవునికి చూపించండి. ఓం సాజమేకాదశయోక్తం మునినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమార్కాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ యమునా దేవతాయే నమః. ఏకార్తి దీపం దర్శయామి, ఏకార్తి దీపానంతరం ఉగుద్ధన్నేడి అండే ఆచమనీయం సమర్పయామి, ఆచమనానంతరం పూలోక్షం పూజ చేసేయండి, పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. యమునాదేవికి నైవేద్యాన్ని పెట్టుకోండి, తోంపాకులు ఒక్కలు పండ్లు పెట్టుకోండి. ఒక పూత నీళ్ళెత్తుకుని ప్రోక్షణం చేయండి. ఓం భూర్భువ శుభ తత్సవతరవరే ఎణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్త అమృతపస్త్రమసే స్వాహ. నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. యమునాదేవతాయే నమః. నానావిధ ఫలాన్ని నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం నాలుగు దన్నేడి అండే మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. తోంపాకుల పండ్లు తొటం గిల్లడి అండే. పూగి ఫలసమాయుక్తం నాగవల్లే దళేర్యుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. పూగి ఫలతాంబూలం సమర్పయామి. హిరణగర్భాయ నమః. సువర్ణపుషదక్షిణార్థే పూలోక్షందొడిచడి అండే పుష్పాక్షతాన్ సమర్పయామి. మంగళనీరాజనంచ కరీషే. పూలోక్షం తీసుకోండి అండి, కర్పూరం వెలిగించండి, పసుపు మంద పెట్టేయండి. పూలోక్షం పెట్టుకోనడి అండి, కొంచెం నీళ్ళు వేసుకోనడి అండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతే మధవ్యాసానేతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదేవ యజమాన ఆజుస్తేజోదదాతే. త్రైలోక్య పావనే గంగే అంధకార వినాశనే పంచార్ధిఘ్నం గృహాణేదం విశ్వప్రీత్యే నమోస్తుతే. ఓం శ్రీ యమునాదేవతాయే నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఉగుద్ధన్నేడి అండే ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పూలోక్షం పూజ చేసేయండి, పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఆర్తి తీసుకునేయండి, రక్షాన్ ధారయామి.
పూలోక్షం తీసుకోండి, ప్రదక్షిణ చేసి అండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రయమా కృపయా దేవ క్షణాగతవత్సలే అన్యథా క్షణం నాస్తే త్వమేవ క్షణం మమ తస్మాత్ కర్ణభావేన రక్ష రక్షో జగదేశ్వరే. యమనా దేవతాయే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామే. మగవాళ్ళు రెండు అక్షం తెచ్చుకోండి, ఆడలు గుద్దన్నే ఏడియండి. అనియా పూజయ యమునా దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతో యమునాదేవి ప్రసాద సిద్ధిరస్తో. ఒగుద్దన్ నీళ్ళు తీసుకోండి, పశు కుంకుమంతా వేసుకొని పూలోక్షణం తీసుకొని అట్లా ఆర్తి చేయండి యమునా కలశానికి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. కలశము ఆతులు ఎత్తుకొనిపోయేవాళ్ళు ఒక సెకండ్ ఆఫ్ చేసేసి ఆమె నంతరం చేసుకోవాలా. యమునా కలశంని పూజ చేస్తున్నారు కదా, ఆ తీర్థము అనంత పద్మనాభవ్రత కలశాలు పెట్టినారు కదా, తీర్థము ఇవిట్లకేయండి. సర్పాలు పెట్టండి, దరబలా చేసిండి సర్పాలు పెట్టండి. మామిడాకులు పెట్టండి, టెంకాయంతో పెట్టేసి కొత్తది వస్త్రం పెట్టేయండి. వస్త్రం అంటే బట్ట, అనంత పద్మనాభ బట్ట వెనక్కి కొప్పేయండి. కలశానికి పూలంతా వేసేయండి, అలంకారం చేయండి. ఓం యస్య దేహే స్థితాలోకాః సర్వే తిష్ఠంతి పన్నగాః సాగరాపరితశ్చాపి సోస్మిన్ సంస్థాప్యతే హరిః. ఏహే హి కృపయానంత క్షీరదానవ సంస్థిత పద్మచక్రగదా శంఖ గరుడాది సమన్విత త్రీవస్తకోస్తవారస్క ఫణసప్తాన్విత ప్రభో వ్రతస్యోపక్రమే శీఘ్రం సర్వాభీష్టప్రదో భవ. ఓం శ్రీ యమునా సమేత అనంత పద్మనాభ స్వామి దేవతముద్దేశ్య యమునా సమేత అనంత పద్మనాభ స్వామి దేవత ప్రీత్యర్థం అథ మంటపూజాంజకరీషే. పూల పూజ చేస్తారా అండి. ఓం సువర్ణమండపాయ నమః. ఓం హిమప్రాకారాయ నమః. ఓం చిత్రమండపాయ నమః. విచిత్రమండపాయ నమః. ఇదే మంటపూజాన్ని సమర్పయామే. అత ద్వారపాలక పూజాంజగరీషే. ఓం పూర్వద్వారే ద్వారశ్రీయే నమః. ఓం ధాత్రే నమః విధాత్రే నమః. ఓం దక్షిణద్వారే ద్వారశ్రీయే నమః. ఓం చండాయ నమః ప్రచండాయ నమః. పశ్చిమద్వారే ద్వారశ్రీయే నమః గంగాయే నమః వాయమనాయే నమః. ఓం ఉత్తరద్వారే ద్వారశ్రీయే నమః పద్మనిధయే నమః. మధ్యే శ్రీ అనంత పద్మనాభస్వామినే నమః శంకనిధయే నమః. ఇతే ద్వారపాలక పూజాం సమర్పయామే. అథ పీఠపూజాంజగరీషే. ఓం పీఠాస్యాదో భాగే. ఓం ఆధారశక్త్యే నమః. ఓం మూలప్రకృత్యే నమః. ఓం కూర్మాయ నమః. ఓం వరాహాయ నమః. ఓం దక్షిణే క్షీరోదతయే నమః. ఓం సింహాసనస్య ఆగ్నేయకోణే కూర్మాయ నమః. ఓం నైరుతికోణే జ్ఞానాయ నమః.
ఓం వాయుకోణే వైరాగ్యాయ నమః, ఓం ఈశాన్యకోణే ఐశ్వర్యాయ నమః, ఓం పూర్వదేశే ధర్మాయ నమః, ఓం పశ్చిమదిశే వైరాగ్యాయ నమః, ఉత్తరదిశే అనేశ్వరాయ నమః, ఓం పీఠమధ్యే మూలాయ నమః, ఓం నాళాయ నమః, పత్రేభ్యో నమః, కేసరేభ్యో నమః, కర్ణికామధ్యే సంసత్వాయ నమః, ఓం రం రజసే నమః, ఓం తం తమసే నమః, సూర్యమండలాయ సూర్యమండలాధిపతయే బ్రహ్మణే నమః, సోమమండలాయ సోమమండలాధిపతయే విష్ణవే నమః, వన్యమండలాయ అధిపతయే వన్యమండలాయ ఈశ్వరాయ నమః. ఇతే పీఠపూజాన్ సమర్పయామే. అత దిక్పాలక పూజాన్ జగరీషే. ఓమింద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం నిరోధయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయువే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః. ఇది దిక్పాలక పూజాన్ సమర్పయామే. అత నూతన దూరస్థాపనం కురయాత్. కొత్తవి దారాలు ఎత్తుకోండి. దేని ముందు పెట్టేయండి. పశు కుంకుమ పూలు అక్షంతుడి చెడియండి. ఓం విష్ణురగ్ని సదా సూర్య సహస్రాక్ష పితామహ వాయు పినాక విఘ్నేశ స్కంద సోమసదేవ చ ఆకాశవర్ణ పృథ్వీ వసవ గ్రంథి దేవత. ఇదం విష్ణుచక్రమే త్రేదాన్యతదే పదం తమోఢమస్య పాగం సురే. ఓం శ్రీ దుర్గం దేవత మహావిష్ణుమావాహయామే స్థాపయం పూజయామే. దుర్గం దేవత ఏ నమః. పసుపు కుంకుమ పూలోక్షణుడు చెడి అండే. హరిద్రాచూర్ణం సమర్పయామే. కుంకుమచూర్ణం సమర్పయామే. పూలోక్షణుడు చెడి అండే. పుష్పాక్షతాన్ సమర్పయామే. అథ ప్రాణప్రతిష్టాపనం కరిష్యే. రెండు పూలోక్షలు తీసుకోనడి అంటే అట్లా కలశాలు ముట్టుకోనడి అంటే. ఓం సహస్ర చేరుచ పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమి విశ్వత ఋత్వ అత్యతిష్ట దశాంగులం. ఓం అసునేతే పునరస్మచక్షు పునః ప్రాణమిహినోదై భోగం జ్వాక్పశ్యేమసూర్యమచ్చరంత మనమతే మృయాన స్వస్తే. పుల్ల పూచేయండి. అత్ర ఆవాహిత భవ సంస్థాపిత భవ అవకుంఠిత భవ వ్యాప్త భవ రూపహిత భవ సుస్థిర భవ మమ సుప్రసన్నో భవ స్వామిన్ సృజన్నాథ. యావ పూజావసాదికం తావత్ ప్రతిభావేన బింభేస్మిన్ కలశేస్మిన్ విగ్రహేస్మిన్ ప్రతిమేస్మిన్ ధాన్యేస్మిన్ సన్నిధిం కరో. ఓం ఇదం విష్ణుచక్రమే త్రేదాన్యదే పదం సమోఢమస్య పాగం సురే. పుల్ల పూచేయండి. ఓం భూః అనంత పద్మనాభమావాహయామి. ఓం భువః అనంత పద్మనాభమావాహయామి. ఓగం స్వః అనంత పద్మనాభమావాహయామి. ఓం భూర్భువః స్వః అనంత పద్మనాభమావాహయామి. స్థాపయామి పూజయామి ప్రాణప్రతిష్ట ముహూర్త సుముహూర్తస్త ఇచ్చనుగుణంత సుముహూర్తస్త. పూలోక్షం తీసుకోండి. విష్ణుని ధ్యానం చేసుకోండి. ఓం తతః క్షీరసాగరే ఫణసప్తాన్విత శేషచాయినం నీలోపల ద్రశ్యామం పింగపూష్మాశులోచనం చతుర్భుజం శంఖచక్ర గద పద్మశాంక నందక ముసలాది దివ్యాదే పరివేషితం గరుడ విశ్వక్సేనాది సంసేవ్యమానం త్రిభూమి నీళా సమేతం కౌస్తుభాధరం హారణోపరకేయోర ముకుడరత్న కాంచుగులియకాదే భూషణే రూపశోభితం జయ విజయాదే ద్వారపాలకోపితం యక్షకిన్నర గంధర్వ విద్యాద్రగుఖికాదే దేవయోని విశేషే సంసేవ్యమానం బ్రహ్మే శక్రాదే సురే సంసేవ్యమానం నిఖిలవేద శాస్త్రపురాణే ఉద్గీయమానం సనక సనందన సనత్కుమార సనసుజాత భృగ్వాది మునిసేవితం శ్రీ అనంత పద్మనాభస్వామినం ధ్యాయేత. హృత్వా ధర్మయం దేవం వారం నిధి సమప్రభం ఫణసప్తాన్వితం దేవం పింగళాక్ష చతుర్భుజం దక్షిణాకరే పద్మం శంఖం తస్య ప్రజక్కరే చక్రమూర్ధకరే వామే
ददन्तस्य प्रयत्नतः ददानं सर्वलोकेशं सर्वभरणभूषितं दुग्धाब्जमध्ये संस्थाप्य ततः अवयस्वदेहे एवं साङ्गं सायुधं सप्रवारसमेतं श्री अनन्तपद्मनाभस्वामिनं ध्यायेत्। ధ్యానం చేసుకుని పూజ్యశ్రీ అండే నవాంబ్ర పల్లవాభాసం పింగభూష్మశలోచనం పీతామృదలం దేవం శంఖచక్రగదాధరం విశ్వాకారం విశ్వయోనిం విశ్వాధారం వివరం హరం కలశశీర్షం విష్ణుం శేషం నరమాపతిం ఓం శ్రీ అలంకసముద్రస్థం విశ్వరూపం విచింతేత ఇతే ధ్యానం సమర్పయామే। పూలోక్షం తీసుకోండి అండే। ఆగచ్చానంత దేవేశ తేజరాశ జగత్పతి ఇమామయ కృతం పూజ గృహాణ పురుషోత్తమ పురుషోత్తమాయ నమః। పూజ్యశ్రీ అండే। ఆవాహనం సమర్పయామే। పూలోక్షం తీసుకోండి అండే। ఓం యోగాసనం మహాదివ్యం నానారత్నశుశోభితం సువర్ణేన యుతం దేవ గృహాణ కమలాపతే ఓం కమలాపతయే నమః। పూజ్యశ్రీండే। సింహాసనం సమర్పయామే। ఒక దండి తీసుకోండి, దేని చూపించండి। దేవదేవ జగన్నాథ ప్రణతార్తే హర ప్రభో గృహాణపాద్యం పుష్పాఢ్యం పరమాత్మా నమోస్తుతే పరమాత్మనే నమః। పాద్యం పాద్యం సమర్పయామే। ఒక దండి ఏడియండి, మళ్ళీ ఒక దండి తీసుకోండి, దేని చూపించండి। అనంతానంత దేవేశ పురాణ పురుషోత్తమ అర్ఘ్యం గృహాణ భగవన్ గంధపుష్పాక్షితేర్యుతం అనంతాయ నమః। అర్ఘమర్ఘ్యం సమర్పయామే। మళ్ళీ ఒక దండి తీసుకోండి, దేవుని చూపించండి। సురాసురాణమధిప కీదాబ్దే శయనాచ్యుత గృహాణాచమనం దేవ విశ్వరూపాధర ప్రభో విశ్వరూపధరాయ నమః। ఇచ్చిడి అండే, ఆచమనీయం సమర్పయామే। అత మధుపర్కం ఒక అటుకోండి ఎత్తుకోండి, కొంచెం వచ్చే పాల్లాద్యేసి దేవుని ముందు పెట్టడి అండే। ఓం దదక్షిరగుతో పీతం శర్కర మధుమేశ్రితం మధుపర్కం గృహాణత్వం సచ్చిదానంద విగ్రహ ఓం శ్రీ సచ్చిదానంద విగ్రహాయ నమః। మధుపర్కం సమర్పయామే। మధుపర్కానికి ఒక పూత నీళ్ళెత్తుకుని ప్రోక్షణం చేయండి। ఓం భూర్భువసువః తత్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియాయ న ప్రచోదయాత్। మధుపర్క నైవేద్యం సమర్పయామే। ఒక పూత నీళ్ళెత్తుకుని కలశాలకు ప్రోక్షణం చేయండి। ఓం గంగే జయమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కుర శ్రీ యమునా సమేత అనంత పద్మనాభస్వామి దేవతాభ్యో నమః। ఇతే శుద్ధోదక స్నానం సమర్పయామే। ఒక పూత కొంచెం ఫలెత్తుకుని ప్రోక్షణం చేయండి। ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వతస్వమరుష్ణియం భవవాజస సంగతే ఓం శ్రీ యమునా సమేత శ్రీమత్ అనంత పద్మనాభస్వామి దేవతాభ్యో నమః। క్షీరస్నానం సమర్పయామే। నీళ్ళెత్తుకుని ప్రోక్షణం చేయండి। ఓం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కుర ఓం శ్రీ యమునా సమేత అనంత పద్మనాభస్వామి దేవతాభ్యో నమః। శుద్ధోదక స్నానం సమర్పయామే। అత పంచామృత అభిషేకాన్ని కరిషే। అభిషేకానికి విగ్రహం తీసుకోండి, ఒక తట్టలో పెట్టుకోండి విగ్రహంని, రెండు దండలో విగ్రహాల పైన నీళ్ళు ఒడిచడియండి। ఓం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు ఓం శ్రీ అనంత పద్మనాభస్వామి దేవతాభ్యో నమః।
శుద్ధోదకస్నానం సమర్పయామే. పాలతో అభిషేకం చేయండి. ఓం ఆప్యాయ స్వసమేతతే వేస్వతః మరుష్ణియం భవవాజస్య సంగతే అప్సమే సోమ అబ్రవేదంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వజంభవమాపచ్చ విశ్వభేషజేః. ఓం ఆప్యాయ స్వసమేతతే వేస్వతః మరుష్ణియం భవవాజస్య సంగతే సురభేస్తు సమద్భూతం దేవానామపి దుర్లభం పయో దదామి దేవేశ స్నానార్థం ప్రతిగృహ్యత. ఓం శ్రీ అనంత పద్మనాభస్వామి దేవతాభ్యో నమః. క్షీరస్నానం సమర్పయామే. క్షీరస్నానంతరం ఒక దన్నేటి అండ విగ్రహం పైన గంగే చయమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కుర శుద్ధోదక స్నానం సమర్పయామే. పెరుగుతో అభిషేకం చేయండి. ఓం దదిక్రావణ అకారిషం జిష్ణారస్వస్య వాజన దురభినముఖాకర ప్రణ ఆయోగం శితారిషత. ఓం శ్రీ చంద్రమండల సంకాశం సర్వదేవాహితర్హిహత దదావాదిత దేవేశ స్నానార్థం ప్రతిగృహ్యత. ఓం శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. దది స్నానం సమర్పయామే. దది స్నానాంతరం ఒక దన్నేడి అండే శుద్ధోదక స్నానం సమర్పయామే. నెయ్యితో అభిషేకం చేయండి. ఓం సురాణామాజ్యం ఆహారం మాజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం తేజ పవిత్రం పరమం స్నానార్థం ప్రతిరక్ష్యత. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవ సవితో పున త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. ఆజ్యస్నానం సమర్పయామే. ఆజ్యస్నానాంతరం ఒక దన్నేటి అండి విగ్రహం పైన శుద్ధోదక స్నానం సమర్పయామే. తేనెతో అభిషేకం చేయండి. ఓం ఇదం మధోమయా దేవ దత్తం తుష్ట్యర్థమేవ చ గృహాణ దేవ దేవేశ మమ శాంతి ప్రదో భవ. ఓం మధువాతరుతాయతే మధుఖ్యరంతి సింధవః మాద్వేర్న సంతోషదేహ మధునక్త మధోషమపార్థ్య భగమ్రజః మధుజ్యోరస్తునప్పిత మధమాన వనస్పతిర్మధమాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః. ఓం శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. మధుస్నానం సమర్పయామే. మధుస్నానాంతరం ఒక దన్నేడి అండి. ఓం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కుర శుద్ధాదిక స్నానం సమర్పయామే. చక్రతో అభిషేకం చేయండి. ఓం ఇక్షుదండా సమద్భూతం శర్కర మధురాం శుభం స్నానయతి మయా దత్తం గృహాణ పరమేశ్వర. ఓం స్వాదుప్పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వర్ణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. శర్కర స్నానం సమర్పయామే. శర్కర స్నానాంతరం ఒక దన్నేడి అండే శుద్ధోదక స్నానం సమర్పయామే. ఎళ్ళనీరుతో అభిషేకం చేయండి. ఓం ఫలతోయే గంధతోయే నారికేళ కుశోదకే స్నానం పుణ్యజలైర్యుక్తం గృహాణ సురనాయక. ఓం శ్రీ సురనాయకాయ నమః. ఓం నారికేళ చల్లోదక స్నానం సమర్పయామే. ద్రాక్ష ఖర్జూరంతో అభిషేకం చేయండి. పండులతో అభిషేకం చేయండి. ఓం యా ఫలినేర్యా అఫల అపుష్ప యాశ్చ పుష్పిణే ఏహ బృహస్పతి ప్రసూతస్తానమంచంతకం అసహ. యా ఫలినేర్యా అఫల అపుష్ప యాశ్చ పుష్పిణే ఏహ
ಬೃಹಸ್ಪತಿ ಪ್ರಚೋದಸ್ಥಾನ ಮಂಚಾಂತಕಂ ಅಜಃ ಇದಂ ವಿಷ್ಣುರ್ವಿಚಕ್ರಮೇ ತ್ರೇದಾನಿ ದದೇ ಪದಂ ತಮೋಢಮಸ್ಯ ಪಾಗಂ ಸ್ವರೇ ವಿಷ್ಣೋರರಾಟಮಸಿ ವಿಷ್ಣು ಅಪೃಷ್ಣಮಸಿ ವಿಷ್ಣು ಸ್ನತ್ರೇ ಎಸ್ತ ವಿಷ್ಣು ಸ್ಯೋರಸೆ ವಿಷ್ಣು ಅಧ್ರುವಮಸಿ ವೈಷ್ಣವಮಸಿ ವಿಷ್ಣವೇತ್ವ ಓಂ ಶ್ರೀಮತ್ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ದ್ರಾಕ್ಷಫಲೋದಕ ಖರ್ಜೂರ ಫಲೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಕದಲಿ ಫಲೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಶಿವಫಲೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಸಪೋಟ ಫಲೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ನಾನಾವಿಧ ಫಲೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ఒక చిన్న గిన్నె ఎత్తుకోండి, ఆవిడకు కొంచెము కేసరి పచ్చికరుపురం అంతా వేసుకోండి, కొంచెం గంధం వేసుకోండి, ఆవిడలకే కేసరి పచ్చికరుపురం గంధం స్నానం చేయించండి దేవునికి. ఓం గంధద్వారాంతరాదర్శ్య నిత్యపుష్టాం కరీషణే ఈశ్వరేకం సర్వభూతాన త్వామిహోపక్వయే శ్రియం. ಕೇಸರಿ ಪಚಕರ್ಪುರಾದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಸುಗಂಧ ದ್ರವ್ಯೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ. ಒಗ್ಗುದ್ದ ನೀರು ತೀಸ್ಕೊಂಡು ರೆಂಡೇ ರೆಂಡು ಅಕ್ಷಂತಲು ವೇಸ್ಕೊನಿ ಆ ಅಭಿಷೇಕಂ ಚೇಯಂಡಿ. ಆಜನೇತೆ ಪರಾಯಿಣೆ ದೂರ್ವಾರೋಹಂತ ಪುಷ್ಪಣೇ ಏಹ ಪ್ರದಾಶ ಪುಂಡರೀ ಕಾಣೆ ಸಮದ್ರಸ್ಯ ಗೃಹಾಯಿ ಮೇ ಅಕ್ಷತೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ. ఒక దండి తీసుకోండి, ఒక పువ్వు వేసుకొని ఆ పువ్వులతో అభిషేకం చేయండి. యోపాం పుష్వం వేద పుషువాం ప్రజావాం పశమానుభవతే చంద్రమావ అపాం పుష్పం పుషువాం ప్రజావాం పశమానుభవతే పుష్పోదక స్నానం సమర్పయామి. ఒక దండి తీసుకోండి, పసుపు కుంకుమ వేసుకోండి, కొంచెం కొంచెం అభిషేకం చేయండి. ಓಂ ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಂಬಕೇ ದೇವೇ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ. ಹರಿದ್ರಾ ಕುಂಕುಮಚೂರ್ಣೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ. ಒಗ್ಗುದ್ದನ್ನು ತೀಸ್ಕೊಂಡು ಅಂಡಿ ಬಂಗಾರ ಇಸ್ಕೊಂಡು. ಓಂ ಸಹಿರತ್ನ ಅನುದಾಶಿಷೇ ಸುವಾಚ ಸವಿತಾ ಭಗ ತಂ ಭಾಗಂ ಚಿತ್ರಮೇಮಯೇ ಇತಿ ಹಿರಣ್ಯೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಸುವರ್ಣೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ಆಭರಣೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ ನವರತ್ನೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ. ಒಗ್ಗುದ್ದನ್ನು ನೀರು ತೀಸ್ಕೊಂಡು ಕೊಂಚೆಂ ತುಳಸಿ ವೇಸ್ಕೊಂಡು ಅಭಿಷೇಕಂ ಚೇಯಂಡಿ. ಓಂ ಕಾಂಡ ಅಕಾಂಡ ಪ್ರರೋಹಂತೆ ಪರುಷ ಪರುಷ ಪರೇ ಏವ ನೋದೋರ್ವೇ ಪ್ರತನು ಸಹಸ್ರೇನ ಶತೇನ ಚ. ಓಂ ಶ್ರೀಮತ್ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ತುಳಸಿ ಪತ್ರೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ. ರಣುದನ್ನೇಡಿ ಅಂಡೆ ಓಂ ಗಂಗೇ ಚೈಮನೆ ಚೈವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತೆ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರೆ ಜಲೇಸ್ಮಿನ್ ಸನ್ನಿಧಿಂಕರ ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನ ಸಮರ್ಪಯಾಮಿ. ಕರ್ಪೂರಂ ವಿಲಗಿಚ್ಚಂಡಿ. ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕಂ ಚೇಸಂಡಿ, ದೇವುನಿಕಿ ಆರತಿ ಎತ್ತಂಡಿ. ಓಂ ಪರ್ಯಾಪ್ಯ ಅನಂತರಾಯಾಯ ಸರ್ವಸ್ತಮಾತಿರಾತ್ರೋತ್ತಮಹರ್ಭವತಿ ಸರ್ವಸ್ಯಾಪ್ಯೆ ಸರ್ವಸ್ಜಿತ್ಯೇ ಸರ್ವಮೇವ ತೇನ ಆಪ್ನೋತಿ ಸರ್ವಂಜಯತೆ. ಶ್ರೀಮತ್ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಪಂಚಾಮೃತ ಸ್ನಾನಾಂತರಂ ಕರ್ಪೂರಮಂಗಳ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ. ನೀರಾಜನಾನಂತರಂ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಆಚಮನಾನಂತರಂ ಪರಿಮಳಪತ್ರಪುಷ್ಪಾಣಿ ಪೂಲೋಕ್ಷಂತ ಪೂಜ್ಯಸೇಂಡಿ ಪತ್ರಪುಷ್ಪಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಆರ್ತಿ ತೀಸ್ಕೊನೇಂಡಿ ರಕ್ಷಾಂಧಾರಯಾಮಿ. ಆ ವಿಗ್ರಹಂ ತೀಸ್ಕೊಂಡು ಬೇರೆ ಗಿನ್ನೆಲ್ಲೋ ಪೆಟ್ಕೊಂಡು ನೀಳುತೋ ಅಭಿಷೇಕಂ ಚೇಸ್ತಾರಂಡೆ.
చెప్పండి. విష్ణవే నమః, అనంత పద్మనాభాయ నమః. అభిషేకం చేస్తా ఉండండి. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తచ్చయోరావృణేమహే. గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దేవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వాంజికాతభేషజం షణ్ణో హస్తద్విపదే షం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహస్రశీరుషాపురుషః సహస్రాక్షః సహస్రపాత్ తభూమిం విశ్వతో ఋత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామ్రతత్వస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమ. అతో జాయగుశ్చ పురుషః పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధవదే పురుషః పాదో అస్యేహ భవత్ పునః తతో విశ్వం విక్రమత్ దాశనానశనే అభే తస్మాద్విరాడ జాయత విరాజ అధిపోరుషః తజాత అత్యరిచ్యత పశ్చా భూమిమథో పురః యఃపురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయద్మశరద్దభిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశం తయ్యజ్ఞం భరేషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవ అయజంత సాధ్యారుషయశ్చయే తస్మాద్యజ్ఞా సరూతః సంవృతం పృషదాజ్యం పశోగస్తాగం చక్రేవాయవ్యాన ఆరణ్యాం గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞా సర్వభూతః రుచస్సమానిజగ్నిరే ఛందాగం జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చ భయాదతః గావః జగ్నిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యఃపురుషం వ్యదదుః కతిదా వ్యకల్పయన్ ముఖం కిమస్య కో బాహో కావోరపాదవుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతః ఓర తదస్య యద్వేషః పద్వ్యాగం శోద్ర అజాయత చంద్రమా మనసో జాతః యక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసేదంతరిక్షం శీర్ష్ణోద్యోసమవర్తత పద్భ్యాభోమిర్దశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణాంతమసస్త్వపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభవదం దదాస్తే ధాత పురస్తాదిముదా జహార చక్రప్ర విద్వాం ప్రతిరచ్చతస్రః తమేవం విద్వానమృతిః భవతే నాణ్యపంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అభ్యసంభూత పృథివీరసాశ్చ విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్ట విదద్రూపమేతే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమస పరస్తాత్ తమేవం విద్వానమృతిః భవతే నాణ్యపంథ విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచేన పదిమిచ్యంత వేదసః యో దేవేభ్య ఆతపతే యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమరుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మాంజనయంతః దేవ అగ్రే తదబ్రవన్ యస్మైవం బ్రాహ్మణ విద్యాత్ తస్య దేవ అశన్వశే రేషదే లక్ష్మే శపత్న్యో అహరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినవ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ
सर्वं मनीषान् ॐ तच्छञ्योरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं चन्नाहस्तद्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः अमृताभिषेकोऽस्तु रत्नाभिषेकोऽस्तु सुवर्णाभिषेकोऽस्तु जलाभिषेकोऽस्तु हरिः ॐ ఈ తీర్థము అభిషేకం చేసిన తీర్థము పంచామృతంలో ఒక ఉద్ధరణేయండి. ఆ అభిషేకం చేసిన తీర్థంని మీరందరూ ప్రోక్షణ చేసుకోండి, ఒక పువ్వు ఎత్తుకోండి, ప్రోక్షణ చేసుకోండి. ఓం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వమా పదే పదే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం తమోఢమస్య పాగం సురే. విగ్రహం కడిగడియండి. విగ్రహానికి గంధము కుంకుమ పెట్టేసి ఆ కలుష ముందు పెట్టేయండి. ఇప్పుడు ఎర్ర గంధము, ఎర్ర అక్షంతలో, ఎర్రది గజ్జోస్త్రాలు అంత వడ్డించేది, ఎరుపులు అన్ని పూజ చేసేది. మొదలు పెద్దది గజ్జోస్త్రం వడ్డించండి. ఓం వాసుదేవ జగన్నాథ పీతాంబరధరాచ్యుత పీతవస్త్రద్వయం చిత్రం గృహనామరపూజిత సప్తస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతః దేవాయ యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశం ఓమ్యం వస్త్రాణి పేవసావసాథే ఇవారత్య ద్రామంతవ హసర్గాః అవాతిరతమడుతాని విశ్వ భృతేన మిత్ర వరుణా సచేతే ఓం అమర పూజితాయ నమః రక్తవస్త్రం సమర్పయామే వస్త్రయజ్ఞం సమర్పయామే. జన్వార్మేయండి. ఓం దామోదర నమస్తేస్త త్రాహిమా భవసాగరాత్ బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ మధుసూదన తం యజ్ఞం వర్హేషే ప్రాక్షన్ పురుషాం జాతమగ్రతః తేన దేవ అయజంత తాధ్యారుషయశ్చయే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం పతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్త తేజ దామోదరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామే. పూలోక్షంతో పూజ చేయండి. ఓం లక్ష్మీపతే జగన్నాథ భక్తానుగ్రహకారక దాస్యం భూషణ నిద్య నవరత్నోజ్వలాన్యలం తస్మాద్యజ్ఞా సర్వసుతః సంవృతం పృషదాజ్యం పశోగస్తాగం చక్రే వాయువ్యాన అరణ్యాం గ్రామ్యాశ్చయే లక్ష్మీపతయే నమః ఆభరణార్థే పుష్పాక్షతాన్ సమర్పయామే. గంధం వడ్డించడియండి. ఓం చందనాగరక స్తోరే కుంకుమాధ్యర్మనోహరం విలేపనం సురశ్రేష్ట ధారయా జ్ఞాననవారక తస్మాద్యజ్ఞ సర్వతః ప్రజస్సమానజగ్నిరే ఛందాగంజగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత. ఓం గంధద్వారాంగురాదర్శ్య నిత్యపుష్టాంకరేషిణే ఈశ్వరే గం సర్వభూతాన స్వామిహోపక్వయే శ్రియం అజ్ఞానవారకాయ నమః గంధం సమర్పయామే. అక్షంత పూజ చేసేయండి. ఓం చాలేయ నక్షతాన్ శ్వేతాన్ చంద్రరాయుబలాన్ శుభాన్ గృహాణ దేవదేవేశ పురాణ పురుషోత్తమ ఓం ఆయనేతే పరాయణే
दूर्वारो हंत पुष्पणे प्रदाशमंडले काणे समद्रस्य गृहाय मे पुरुषोत्तमाय नमः अलंकरणार्थे अक्षतां समर्पयामि कठिन पुष्प चेंडे पुल तो अलंकरम चेंडे योपां पुष्पं वेद पुष्पं प्रजावां पशमान भवते चंद्रमा वा अपां पुष्पं पुष्पं प्रजावां पशमान भवते माल्यानि च सुगन्धेने मालत्यादिनि च प्रभो मया रुतानि पूजार्थं पुष्पाणि प्रदर्श्यत पादावारभ्य केशान्तं तथा विभवमार्गतः पूजयामि तवंगाने मुक्तोऽहं करुणानिधे करुणानिधये नमः पुष्पाणि मालिकां समर्पयामि पुष्पाणि समर्पयामि पशु कुंकुम पूजेंडे ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवे नारायणे नमोस्तुते ओम श्री अनंत पद्मनाभ स्वामी देवताभ्यो नमः हरिद्राचूर्णं समर्पयामि कुंकुमचूर्णं समर्पयामि नानाविध मंगलद्रव्याणि पूजां समर्पयामि पुलत पूजेंडे अथ अंग पूजां च करिष्ये ओम अनंताय नमः पादो पूजयामि शेषन नमः गुल्फो पूजयामि कमलापते नमः जन्ने पूजयामि ओम विश्वरूपिणे नमः जंघे पूजयामि कृष्ण नमः ओरं पूजयामि ओम नारायण नमः गुह्यं पूजयामि कमलाख्य नमः जगनं पूजयामि ओम हरे नमः कडं पूजयामि कमला प्रिया नमः उदरं पूजयामि ओम परमात्मा नमः हृदय पूजयामि केशव नमः भुज पूजयामि ओम वैकुंठ नमः पृष्ठदेशं पूजयामि सर्वव्यापी नमः गुह्यं पूजयामि ओम चतुर्बाहवे नमः बाहं पूजयामि शंखचक्रगदाधराय नमः वदनं पूजयामि अच्युताय नमः कंठं पूजयामि स्वरूपधराय नमः वदनं पूजयामि ओम ऋषिकेश नमः नासिकां पूजयामि दिक्श्रोत्र नमः श्रोत्रे पूजयामि ओम सहस्राख्य नमः कर्ण पूजयामि लोकरक्षकाय नमः भ्रो पूजयामि ओम परमात्मा नमः भ्रोमध्यं पूजयामि सर्वोत्तमाय नमः ललाटं पूजयामि ओम सृष्टिस्थ समरकाय नमः शिर पूजयामि सर्वेश्वर नमः सर्वांगान पूजयामि अत पुष्प पूजाच करीशे अन्य रकल पुल पूजेंडे ओम श्रीमन्नारायणाय नमः करर पुष्पं पूजयामि लक्ष्मीवल्लभाय नमः जय पुष्पं पूजयामि ओम भक्तवत्सल नमः चंबकपुष्पं पूजयामि कमलाख्य नमः वक्ल पुष्पं पूजयामि ओम उपेन्द्र नमः शतपत्र पुष्पं पूजयामि विष्णवे नमः पुन्नाग पुष्पं पूजयामि ओम माधवाय नमः बलदेव पुष्पं पूजयामि कृष्ण नमः केतक पुष्पं पूजयामि ओम सहस्रशीर्ष नमः कलर पुष्पं पूजयामि मधुसूदन नमः कुंद पुष्पं पूजयामि ओम वासुदेव नमः आदिदेव पुष्पं पूजयामि संकर्षण नमः गिरिकर्णिक पुष्पं पूजयामि ओम त्रिविक्रमाय नमः पार्षद पुष्पं पूजयामि ओम श्रीमत् अनंत पद्मनाभ स्वामिने नमः पुष्प पूजां समर्पयामि अत तुलसी पूजां च करिष्ये तुलसी पूज्यस्तरंडे ओम केशवाय नमः ओम नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ऋषिकेश नमः पद्मनाभाय नमः दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः अध्यक्षाय नमः ओम नरसिंहाय नमः अच्युताय नमः ओम जनार्दनाय नमः उपेन्द्राय नमः ओम हरय नमः श्रीकृष्णाय नमः तुलसी पूजां समर्पयामि ఇప్పుడు అన్ని రకాల పూల పూజ చేస్తారా అండి దేవునికి సేవంతిక ఒకళ చంపక పల్లాబ్జ పున్నాగ జాజే కరవీర రసాల పుష్పే బిల్వ ప్రవాళ తులసి దళ మల్లికాభిస్త్వం పూజయామే జగదీశ్వర మే ప్రసీద సర్వాణి పుష్పాణి సమర్పయామే అథ ఆవరణ పూజాంచ కరీషే ఓం అనంతస్య దక్షిణ పార్శ్వే రమాయే నమః వామ పార్శ్వే భవాన్యే నమః పుష్పం దేవపరి నిక్షపేత ओम दयाब्देत्राय संसार सर्पम नाशनागतम भक्ति समर्पय तुभ्यं प्रथमा वर्णाशनम ओम आदि मध्यांत शून्याय नमः ओम विष्णवे नमः ओम हराय नमः सर्वव्यापिने नमः ओम ईश्वराय नमः ओम महाकालाय नमः ओम सृष्टि स्थित्यंत कारकाय नमः प्रथम पूजा समर्पयामि ओम दयाब्देत्राय संसार सर्पदन्मा शरणागतम भक्ति समर्पय तुभ्यं द्वितीया वर्णार्चनम ओम ब्रह्मणे नमः ओम भास्कराय नमः ओम सोमाय नमः अनंताय नमः ओम संरक्षणाय नमः ओम कालाप्य नमः विश्वरूपिणे नमः ओम अच्युताय नमः सर्वव्यापिने नमः ओम पद्मासनाय नमः
ఓం దామోదర నమః పరమాత్మ నమః వైకుంఠాయ నమః ఓం సర్వాస్తుదారిణ నమః వాచస్పతే నమః దివ్యచక్షుసే నమః ఇతే ద్వితీయాన పూజాన్ సమర్పయామే ఓం దయాబ్జేతల సంసార సర్పం నాశనాగతం భక్త సమర్పయతవ్యం తృతీయ వర్ణార్చనం ఓం కేశవాయ నమః ఓం నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదన నమః త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశ నమః పద్మనాభాయ నమః దామోదర నమః ఓం సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మధోజ్ఞాయ నమః నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః తృతీయ వర్ణ పూజాన్ సమర్పయామే చతుర్థావర్ణ పూజాన్ జగదీశే ఓం అనంతాయ నమః కపిలాయ నమః శేషాయ నమః సంకర్షణాయ నమః ఓం నీలకంఠాయ నమః శ్రీధరాయ నమః బలభద్రాయ నమః లోకనాథాయ నమః ఓం ఫణామణి విభూషితాయ నమః ఆనందాయ నమః చతుర్థావర్ణ పూజాన్ సమర్పయామే పంచమావర్ణ పూజాన్ జగదీశే ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నేయ నమః యమాయ నమః నిరోతే నమః ఓం వర్ణాయ నమః వాయువే నమః కుబేర నమః ఈశ నమః పంచమావర్ణ పూజాన్ సమర్పయామే అత షష్టావర్ణ పూజాన్ జగదీశే ఓం మేషాయ నమః ఓం వృషభాయ నమః మిథునాయ నమః కటకాయ నమః సింహాయ నమః కన్యాయ నమః తులాయ నమః వృశ్చికాయ నమః ఓం ధనుషే మకర నమః కుంభాయ నమః మీనాయ నమః షష్టవర్ణ పూజాన్ సమర్పయామే అత సప్తమావర్ణ పూజాన్ జగదీశే ఓం చక్రాయ నమః గదాయ నమః పద్మాయ నమః శాంఖాయ నమః వజ్రాయ నమః ఓం ఖడ్గాయ నమః త్రిశూల నమః సప్తమావర్ణ పూజాన్ సమర్పయామే అత అష్టమావర్ణ పూజాన్ జగదీశే ఓం బ్రాహ్మ్య నమః ఓం మహేశ్వర నమః కోమార్య నమః వైష్ణవే నమః ఓం వారాక్య నమః ఇంద్రాయ నమః చముండాయ నమః అష్టమావర్ణ పూజాన్ సమర్పయామే అత పత్రపూజాన్ జగదీశే అన్ని రకాల పత్రాల పూజ చేయండి. ఓం అనంతాన మహాభృంగరాజ పత్రం పూజయామే ఓం సంకర్షణాన మహా మృగపత్రం పూజయామే ఓం కపిలాన మహామాజపత్రం పూజయామే ఓం శేషన మహాచూతపత్రం పూజయామే ఓం హలాయుధాన మహాదృణపత్రం పూజయామే ఓం విశ్వరూపన మహాకరుణపత్రం పూజయామే ఓం వాసుదేవన మహాజాజపత్రం పూజయామే ఓం సనాతన మహాధ్రువపత్రం పూజయామే ఓం వామనన మహాశతపత్ర పూజయామే ఓం పుణ్యన మహాతులసీపత్రం పూజయామే ఓం పురుషోత్తమన అపమార్గపత్రం పూజయామే ఓం శ్రీనివాసన మహాదేవధర పత్రం పూజయామే ఓం శ్రీనికేతన మహాశ్రీగంధపత్రం పూజయామే ఓం క్షేత్రపాలక నమః బిల్వపత్రం పూజయామే ఓం కేశవ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామే ఓం లక్ష్మీవల్లభ నమః అజనపత్రం పూజయామే శ్రీమద్ అనంత పద్మనాభ స్వామినే నమః పత్రపూజాన్ సమర్పయామే అత దూరగ్రంథి పూజాన్ జగరీషే ధరలకు పూజ చేస్తారా అండి. ఓం అనంతాయ నమః గ్రంథగ్రంథ్యం పూజయామే కమలాపిన మాతృగ్రంథ్యం పూజయామే ఓం కేశవాన మాతృగ్రంథ్యం పూజయామే ఓం సంకర్షణ నమః చతుర్థగ్రంథ్యం పూజయామే హలాయుధాయ నమః పంచమగ్రంథ్యం పూజయామే ఓం మోసలిని నమః షష్ఠగ్రంథ్యం పూజయామే ఓం శీర్పాణి నమః సప్తగ్రంథ్యం పూజయామే బలభద్ర నమః అష్టమగ్రంథ్యం పూజయామే ఓం హరయ నమః నవమగ్రంథ్యం పూజయామే ఓం కృష్ణ నమః దశమగ్రంథ్యం పూజయామే ఓం అచ్యుతాయ నమః ఏకదశ గ్రంథ్యం పూజయామే వైకుంఠాయ నమః ద్వాదశగ్రంథ్యం పూజయామే ఓం జనార్దన నమః త్రయోదశగ్రంథ్యం పూజయామే ఓం ఉపేంద్ర నమః చతుర్దశగ్రంథ్యం పూజయామే దుర్గంధి పూజాన్ సమర్పయామే అత అష్టోత్తర శతనామళి పూజాన్ జగదీశే దేవునికి పూజ చేస్తారా అండి. చెప్తానండి. అనంత పద్మనాభాయ నమః ఓం అనంత పద్మనాభాయ నమః ఓం అకార వాచ్యాయ నమః ఓం అవమానస గోచరాయ నమః ఓం అనంత లీలాయ నమః అనంత శ్రీయే నమః ఓం అనంత కీర్తయ నమః అనంత మహాత్మ్యాయ నమః అనంత విద్యా ప్రభువే నమః ఓం అనంత దుర్దండాయ నమః అనంత తాపన నమః అనంత పూజితాయ నమః అనంత కామదాయ నమః ఓం అనంత గుణగంభీర నమః అనంత ఫలకామదాయ నమః అద్భుత భగవతే నమః ఓం అద్భుత బల నమః ఆదికర్త నమః ఆదిత్యేశ నమః ఆధ్యాత్మ విద్యా నమః ఆధార నిలయ నమః ఓం అధిక ప్రధాన అదృష్ట నమ ఆధర్వ శత్రువే నమ ఆద్యాత్మయోగ నిలయ నమః ఓం అనంతాన అభయాయ నమః ఓం అచించాన అచలాన అచ్యుతాన అతీంద్ర నమ అమితాన అఖ్యాన అర్ఘ్యా నమః ఓం ఆత్మతత్వాధిక నమ ఆదివేద్యేశ నమః ఓం అప్సరోత్తమ నమ అర్జునానమ క్రోధవ ముఖ్యా నమ అస్త్రభృతే నమ నిరుద్ధ నమః ఓం అశ్వత్థా నమ అశేష రుక్షరాజా నమః ఓం అజాయ నమ ఓం అనాది బ్రహ్మచర అనలంఘ్య నమః ఓం ఆనందానమ అంతర్వ్యాపనమానంత సాక్షి నిర్మానోత్తమ నమః ఓం అసురాంతిక నమ నిర్దేశోపశ నమః ఓం ఆదిదేవానమ అఖిల లోకేశ నమః
ओम अनंत मंत्र कोटेश नमः ओम आदि विदिशे नमः अखंड तिथि नमादि कूर्मा नमः किलाधार नमः ओम अमरे कुतदेय हनुमाद्वितीय तपमूर्ते नमः ओम आदिराज नमः किलातिरुते नमातीन्द्र नमः ओम अगस्त्यादिवंदिता नमः ओम असध्य नमः किल पुण्यकृत नमः व्यक्त नमः ओम अपराजिका नमः अक्षर कृत नमः घोर नमः ओम अरिमर्दन नमः अरिष्टमथन नमः सद्येक जगच्छास्त्र नमः ओम अप्रमेय नमः अमर प्रभवे नमः ओम आत्मगुह्य नमः आत्मवते नमः ओम अप्रमेयात् नमः असंहित नमः अमोघ नमः अमृत नमः ओम अन्वेष नमः अग्रगण्य नमः वर्तन नमः ओम अहसंवर्तक नमः अनल नमः संख्या नमः ओम अमृतांशो भव नमः अनल नमः पाणिधे नमः ओम अधिष्ठनमाजो अशोक नम अनंत नम श्रीमद अनंत पद्मनाभ स्वामी नम अष्टोदेवना पूजा समर्पयामे ओम श्री अनंत पद्मनाभ स्वामी देवता उद्देश्य अनंत पद्मनाभ स्वामी देवता प्रीत्यर्थम विष्णु सहस्रनाम ऐद्राजन पुष्पाजन पूजाख्यम कर्म करेशे पसुपु कुंकुम पूलु अक्षंतलु पत्रलंत पूजेयंडि విష్ణవే నమః అని చెప్పండి. ఓం విశ్వస్మే నమః విష్ణవే నమః వశిష్ఠకారాయ నమః ఓం భూతభవ్య భవ పూర్వే నమః భూతకృత నమః భూతపృత నమః భావాయ నమః ఓం భూతభావనాయ నమః పూతాప నమః పరమాత్మనముక్తానాం పరమాగతే నమః ఓం అవ్యయ నమః పురుష నమః సాక్షి నమః క్షేత్రజ్ఞ నమః అక్షరాయ నమః యోగ నమః యోగవిదాం నేత్రే నమః ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః నారసోపశే నమః శ్రీమతే నమః కేశవ నమః పురుషోత్తమాయ నమః ఓం సర్వస్మై నమః శర్వాయ నమః శివాయ నమః స్థానవే నమః భూతాదే నమః ఇదే నమః అవ్యయ నమః ఓం సంభవాయ నమః భవ నమః భర్తృ నమః ప్రభవాయ నమః ప్రభవే నమః ఓం ఈశ్వరాయ నమః స్వయంభువే నమః శంభువే నమః ఆదిత్య నమః ఓం పుష్కరాఖ్య నమః మహాస్వనాయ నమః నాదినేత నమః ధాత్రే నమః విధాత్రే నమః ఓం ధాతురుత్తమాయ నమః ప్రమే నమః ఋషికేశ నమః పద్మనాభాయ నమః ఓం అమర ప్రభవే నమః విశ్వకర్మణే నమః మనవే నమః త్వష్టే నమః స్థవిష్ట నమః స్థవిర నమ ధ్రువా నమ అగ్రాఖ్య నమ శాశ్వత నమ కృష్ణ నమ ఓం లోహితాఖ్య నమ ప్రదర్ద నమ ప్రభూత నమ త్రికుగుద్దామని నమ ఓం పవిత్ర నమ మంగళ నమ పరస్మి నమ ఈశ నమ ఓం ప్రాణదాయ నమ ప్రాణ నమ జ్యేష్ఠ నమ శ్రేష్ఠ నమ ఓం ప్రజాపతి నమ గర్భ నమ భూగర్భ నమ మాధవ నమ ఓం మధుసూదనాయ నమ ఓం ఈశ్వరాయ నమ విక్రమణే నమ ధన్విని నమ మేధావి నమ విక్రమాయ నమ ఓం క్రమానమాత్మ నమ దురాదర్శ నమ ఓం కృతజ్ఞాయ నమ కృతే నమ ఆత్మవత నమ సురేశ నమ శరణ నమ శరమణ నమ విశ్వరేశే నమ ఓం ప్రజాభవాయ నమ అన్య నమ సంవత్సర నమ వ్యాళ నమ ప్రత్యయ నమ ఓం సర్వదక్షిణ నమ జయ నమ సర్వేశ్వర నమ సిద్ధాయ నమ సిద్ధే నమ ఓం సర్వాదే నమ అచ్యుతాయ నమ రుష కపే నమ మే ఆత్మ నమ సర్వయోగ్య వినశ్రుత నమ ఓం వసవే నమ వసుమనస నమ సత్య నమ సమాప్త నమ సమేత నమ సమాయ నమ మోఘ నమ పుండరే కాక్ష నమ వృష కర్మణ నమ ఓం వృషాకృత నమ రుద్ర నమ భో శిరసే నమ బిబ్రవే నమ ఓం విశ్వయోనయ నమ శుచే శ్రవసే నమ అమృత నమ శాశ్వత నమ స్థానవే నమ ఓం వరారోహ నమ మహాతపసే నమ సర్వగా నమ సర్వేద నమ భనవి నమ విశ్వాక్సే నమ ఓం జనార్దన నమ వేద నమ వేదవేద నమ వ్యంగ నమ వేదాంగ నమ కవి నమ లోకాధ్యక్ష నమ సురాధ్యక్ష నమ ఓం ధర్మాధ్యక్ష నమ కృత కృతే నమ చతురాప్రమ చతుర్వ్యూహ నమ ఓం చతుర్దంశ నమ చతుర్భుజ నమ బ్రాజిష్ణమే నమ భోజనమ భోక్తృ నమ సహిష్ణమే నమ ఓం జగదాదిజ నమ నగనమ విజయ నమ జేత్రమ విశ్వయోనయ నమ ఓం పునర్వసవే నమ ఉపేంద్రమ వామన నమ ప్రాంశమే నమ మోఘ నమ శుచ నమ ఊర్జిత మతేంద్ర నమ ఓం సంగ్రహ నమ సర్గ నమ ధృతమ నియమ నమ యమ నమ వైద్య నమ వైద్య నమ సదాయోగ నమ ఓం వీరజ్ఞ నమ మాధవ నమ మధువే నమ తేంద్రమ మహామా నమ మహోత్సవ నమ మహాబలాయ నమ మహాబుద్ధే నమ ఓ మహావీర్య నమ మహాశక్తి నమ మహాద్యుతే నమ దేశోభజ నమ శ్రీమతే నమ మే ఆత్మ నమ ఓ మహాద్రిదత నమ మహేశ్వాస నమ మహే భర్త నమ శ్రీనివాస నమ సదాంగ నమ అనిరుద్ధ నమ ఓ సుదానంద నమ గోవిద నమ గోవిదాపతి నమ మరేజ నమ దమన నమ హంస నమ ఓం సుపర్ణ నమ భుజగోత్తమ నభ నమ సుతపస నమ పద్మనాభ నమ ప్రజాపతి నమ ఓ అమృత్వే నమ సర్వదుష నమ సింహ నమ సంధాత నమ సన్నిపత నమ స్థిర నమ జనమ ఓం దుర్మాష నమ శాస్త్ర నమ విశ్వత నమ సురారగ్ నమ గురవే నమ ఘృతమ నమ ధామ్ని నమ ఓం సత్య నమ సత్య పరాక్రమా నమ నిమేష నమ నిమేష నమ సగ్వ నమ వాచస్పతి నమ ఉదారధి నమ ఓం గ్రామణ్య నమ గ్రామణ నమ అగ్రణ నమ శ్రీమతి నమ నియమ నేత్ర నమ సమీర నమ ఓం సహస్రమూర్తి నమ విశ్వత్మ సహస్రాఖ్య నమ సహస్రపద నమ ఓం ఆవర్తన నమ నివృత్తాత్మ సమృతాత్మ సంప్రమర్దన నమ ఓం అహసంవర్తకాయ నమ హన్నే నమ నిల నమ ధనేతర నమ సుప్రసాద నమ ఓం ప్రసన్నాత్మ విశ్వదృశ్య నమ విశ్వదృశ్య నమ విశ్వభోజనమ విభవే నమ సత్కృత నమ సత్కృత నమ సాధ్యమే నమ
ओं जन्मे नमो नारायण नमो नर नम संख्य नम प्रमेय नम ओं विशिष्ट नम शिष्टकुत नम शुचि नम सिद्धार्थ नम सिद्ध संकल्प नम ओं सिद्धित नम सिद्ध साधन वृषाय नम वृषभा नम अष्टमे नम वृषपर्वण नम ओं वृषोधर नम वर्धन नम वर्धमान व्यक्त नम श्रुति सागर नम सुभज नम ओं दुर्धर नम वाग्नि नम महेन्द्र नम वसुध नम वसुवे नम नैक रूप नम बृहद रूप नम ओं शिपिविष्ट नम प्रकाशन नम वजस्तेजो द्युतिधराय नम ओं प्रकाश प्रम प्रतप्रम रुद्र नम स्पष्टाक्षरमंत्र नम चंद्रांशु नम भास्कर द्युति नम मृतम शुभवा नम ओं भानवे नम शशिविंदे नम सुरेश्वर नम औषध नम जगत सेतु नम ओं सत्यधर्म पराक्रम नम भूतभव्य भवन्नाथ नम पवन नम ओं पावन नम नम कामज नम कामकुद नम कांत नम ओं काम नम कामप्रदाय नम ओं प्रभुवे नम युगादिगत नम युगवर्त नम अनेकमाय नम महाशन नम दृश्य नम व्यक्तरूप नम ओं सहस्रचित नम निचित नम इष्ट नम विशिष्ट नम शिष्टेष्ट नम शिखण नम अनुष नम ओं ऋष नम क्रोधकृत नम क्रोधकृत नम विशोभाय नम महेधर नम चित नम प्रतित नम ओं प्राण नम प्राणद नम वासुपान जन पानिधे नम अधिष्ठ नम ओं अप्रमत्त नम प्रतिष्ठ नम स्कंद नम स्कंदधर नम दुर्य नम वरद नम वायुवाहनाय नम ओं वासुदेवा नम बृहद्बानवे नम आदिदेवा नम पुरंदर नम अशोक नम तरणमातर नम ओं शूर नम शौर नम जनेश्वर नम कोल नम शतवर्तन नम पद्म नम पद्म निवेक्ष नम पद्मनाभाय नम ओं अरविंदाक्ष नम पद्म गर्भ नम शरीर भृत नम महार्द नम रुद्र नम रुद्र नम महाक्ष नम गरुड़ध्वज नम ओं अतुला नम शरभ नम भीम नम समयज्ञ नम वीर हर नम सुलक्ष्मण लक्ष्मण नम ओं लक्ष्मीपते नम समितंज नम विक्र नम रोहित नम मार्ग नम हेतु नम दामोदर नम ओं सहाय नम महेधर नम महाभाग नम वेगवत नम विताशनोद्भुव नम क्षोभ नम ओं देवा नम श्री गर्भ नम परमेश्वर नम कर्ण नम ओं कर्ण नम कर्तमेकत्र गह नम गुहन व्यवस्थ नम व्यवस्थ नम स्तम स्त नम ओं स्तनत नम ध्रुव नम परार्थ नम ओं परम स्पष्ट नम ओं संस्थ नम ओं पुष्ट नम शुभेश नम राम नम विरम विरज नम मार्ग नम ओं नय नम नय नम नय नम वीर नम क्षतमता श्रेष्ठ नम धर्म नम धर्म विदत्तम नम ओं वैकुंठ नम पुरुष नम प्राण नम प्रणद नम प्रणव नम ओं पृथ्वीण गर्भ नम शत्रुघ्न नम व्याप्त नम वायवे नम अधोक्ष नम ऋतुवे नम ओं सुदर्शन नम कल नम परमेश नम परिग्रह नम उग्र नम संवत्सर नम दक्ष नम ओं विश्रामाय नम विश्वदक्ष नम विस्तर नम स्थवर नम स्थानवे नम ओं प्रमाण नम बीजवीय नम अर्थ नम अर्थ नम महाकोश नम ओं महाभोग नम महाधन नम नृण नम स्थविष्ट नम युवे नम धर्मयोप नम ओं महामकर नम नक्षत्र नम नक्षत्र क्षाम नम समे हन नम यज्ञ नम यज्ञ नम ओ महे जन्म कृत धर्म सतनम सदांग धर्म सर्वदक्षिण विमुक्त धर्म सर्वज्ञ नम ज्ञान नम उत्तम नम सुत नम सुमक नम सूक्ष्म नम सुघोष नम सुखोद नम ओं सुरत नम मनोहर नम जित क्रोध नम वीरभाव नम विदान नम ओं स्वापन नम स्वपश नम व्यापनमनेक प्रमाणेक कर्म कृत नम वसल नम सल नम ओं वस्य नम गर्भ नम धनेश्वर नम धर्मकृत नम धर्मगुप्त नम धर्म नम ओं सत्य नम स्त नम अक्षर अक्षर ओं अक्षर नम विज्ञात नम ओं सहस्रांश नम विधात नम कुलक्षण नम गभस्त नम सत्वस्त नम सिंह नम भूतमहेश नम देवा नम ओ महादेवा नम देवेश नम देवभृद्गुरवे नम उत्तर नम गोप्त नम गोप्त नम ओं ज्ञानगम्य नम पुरातन नम शरीर भूतभृत नम भोक्त नम कपेन्द्र नम ओं पूर्दक्षिण नम सोमपरम मृतपा नम सोमपुरजतम पुरसत्तम नम ओं विनय नम जय नम सत्यसंधर नम दाशरम दाशार्य नम सातामत नम जीवा नम ओं विनयत्र नम साक्षि नम मुकुंद नम मित विक्रम नम अंबोनिधे नम तप्रम ओं महो दधिश नम अंतिक नम अजय नम महार्य नम स्वभव नम चित मित्र नम ओं प्रमोद नम आनंद नम आनंद नम आनंद नम ओं सत्य धर्मणि नम ओं त्रिविक्रम नम महर्षि नम कपिलाचार नम कृतज्ञ नम मेदिनी पते नम ओं त्रिपद नम त्रिशाध्यक्ष नम महाशृंग नम कृतानंद नम महावर नम ओं गोविंद नम श्री नम कनकांगद नम गुच्य नम गभीर नम गान नम ओं ओं गुप्त नम चक्रगदा धर नम वेदस नम स्वांग नम चित नम कृष्ण नम दृढ़ नम संकर्षण नम ओं अच्युत नम वर्ण नम वर्ण नम वृक्ष नम पुष्कराक्ष नम महामनस नम भगवत नम भगज्ञ नम ओं आनंद नम वनमाल नम लायत नम इत नम ज्योतिरायत नम सहिष्ण नम गत सत्तम नम ओं सुदन्वय नम खंड परश नम दृढ़ नम दृढ़ प्रद नम दिव स्पृश नम सर्वदृश नम व्यास नम ओं वाचस्पते नम यो निज नम त्रिसाम नम सामग नम साम नम निर्वण नम भेषज नम भेषज नम ओं संन्यासकृत नम श्रवण नम शांत नम निष्ठ नम शांत नम ओं पारायण नम शुभंकर्म शांतिम सृष्टम कुमद नम कुलेश नम गोयत नम गोप्त नम गोप्त नम ओं ऋषभाक्ष नम ऋष प्रिय नम निवृत नम निवृत नम संक्षित नम क्षेमकृत नम शिशिव नम श्रीवत्स वक्षसे नम ओं श्रीवास नम श्रीपद नम श्रीमतांबर नम श्रीधर नम श्रीश नम श्रीनिवासाय नम ओं श्री निधय नम श्री विभावन नम श्रीधर नम श्रीकर्म श्रीश नम श्रीमत नम
ఓం లోకత్రయా శ్రమ స్వక్షణమా స్వాంగరమా శతానందరమానందనమా జ్యోతిర్గణేశ నమః ఓం విజితర్మా విధేనమా సుకీర్తనమా చిన్న సంసమ సర్వతశక్తినమా అనేశర్మా శాశ్వతానమః ఓం స్థిరనమా భూషణనమః ఓం భూషణనమా భూతేనమా అశోక నమః ఓం శోకనాశనాయ నమః హర్చిష్మదనమా చిదనమా కుంభనమా విశుద్ధాత్మనమః ఓం విశోధనమా నిరుద్ధనమా ప్రతిరత్నమా ప్రద్యుమ్నమా విత్తవిక్రమానమా కాలనే విజ్ఞనమః ఓం శౌరనమా శౌరనమా శౌరజనేశ్వరమా త్రిలోకాపరమా త్రిలోకనమా కేశవనమా కేశజ్ఞనమః ఓం హరయనమా కామదేవనమా కామపాలకనమా కమనమా కాంతనమా కృతాగమానమః ఓం అనిర్దేశోపశనమా విష్ణుమేనమా వీరనమానంతనమా ధనంజనమా బ్రహ్మ కుబ్రహ్మణనమా బ్రహ్మణనమః ఓం బ్రహ్మ వివర్ధనమా బ్రహ్మవిదనమా బ్రహ్మణనమా బ్రహ్మణనమా బ్రహ్మజ్ఞనమా బ్రాహ్మణ ప్రియనమః ఓం మహాక్రమనమా మహాకరుణమా మహాతేజనమా మహారగనమా మహాకృతవేనమః మహాయజ్ఞనమా మహాయజ్ఞనమా మహావిజనమా స్తవ్యనమా స్తవప్రమా స్తోత్రనమా ఓం స్తుతాయనమా ఓం స్తోత్రమా అర్ణప్రమా పూర్ణమా పూరైతనమా పుణ్యనమా పుణ్యకీర్తనమః ఓం అనామయనమా మనోజబానమా తీర్థకరణమా వసురేతన వసుప్రదనమా వాసుదేవానమః ఓం వసువేనమా వసుమని సమవేశనమా సద్గతినమా సత్కృతనమా సత్తానమా సద్భూతానమః ఓం సత్పరాయణనమా శూరసేనమా శ్రేష్ఠనమః ఓం సన్నివాసనమా సుయమనమా భూతవాసనమా సర్వాసోనలనమా వాసుదేవానమః ఓం అనులనమా దర్భగ్జనమా దర్పదనమా దృప్తనమా దుర్ధనమా పరాజితనమా విశ్వమూర్తయనమః ఓం మహామూర్తనమా దీప్తమూర్తమా మూర్తిమూర్తనమా అనేకమూర్తయనమా వ్యక్తనమా శతమూర్తయనమః ఓం శతానననమా ఏకస్మన్మా అనేకస్మన్మా స్థావానమా కాయనమా కస్మిన్మా అస్మినమః ఓం తస్మిన్మా పాదానమా అనుస్తమానమా లోకబంధువేనమా లోకనాథనమః ఓ మాధవానమా భక్తవసలనమా సువర్ణవర్ణానమా ఏమాంగనమారాంగనమా చంద్రాంగనమా విరగ్జనమః ఓం విషమానమాశోనమా గుదాశనమా చలానమా చలానమా మానదనమా మానదనమా మాన్యనమః ఓ లోక స్వామినమా త్రిలోక ధృతినమా సుమేధశనమా మేధశనమా ధన్యనమా సత్యమేధశనమా ఓం దరా దరానమా తేజో రోషనమా ద్యుతిధరనమా సర్వశాస్త్ర భృతం వరానమః ఓం ప్రగ్రహనమా నిగ్రహనమా విగ్రహనమా నేక శృంగారమా గదాగ్రజానమా చతుర్మూర్తనమా చతుర్బాహవేనమః ఓం చతుర్వ్యూహానమా చతుర్గతనమా చతురాపణమా చతుర్భావానమా చతుర్వేదవిధనమా ఏకపదనమః ఓం సమావర్తనమా నివర్తనమా దుర్జనమా దుర్తిక్రమమా దుర్లభానమా దుర్గమానమా దుర్గానమా దురావాసనమా ఓం దురారిగ్నమా శుభంగరమా లోకసారంగనమా సుతంతవేనమా తంతవర్ధననమా ఇంద్రకర్మణనమా మహాకర్మణనమా ఓం కృతకర్మణమా కృతాగమానమో ఉద్భువానమా సుందరమా సుందరమా రత్నాభనమా ఓం సులోచనమార్కనమా వాజచనమా శృంగరమా జయంద్రమా సర్వవిజ్ఞనమా సువర్ణబిందువేనమా క్షోభ్యనమః ఓం సర్వాగేశ్వరేశమహర్తనమా గర్తనమా భూతానమా మహానిధనమా ఓం కుమదనమా కుందనమా కుందనమా పర్జన్యనమా పవనమానలనమా అమృతానమా అమృతోపశనమా సర్వజ్ఞనమః ఓం సర్వతోముఖానమా ఓం సులభానమా సురతనమా సిద్ధానమా శత్రుచితనమా ఓం శత్రుతాపనమా నగ్రదంబరమా దంబరమా శ్వత్తనమా చరణాది నిశోధనమా ఓం సహస్రాక్షసేనమా సప్తదిక్పానమా సప్తేదశనమా సప్తవానమా అమృతమానగానమా చింతనమా ఓం భయకృతనమా భయనాశనమా అనువినమా బృహత్తనమా కృషనమా స్థూలనమా గుణపదనమా ఓ నిర్గుణతనమా మహాత్రమద్భుతనమా శుద్ధతనమా స్వాస్థనమా ప్రవంశనమః వంశవర్ధనమా భారవర్ధనమా కథనమా యోగనమా యోగేశ్వరమా సర్వకామధర్మా ఆశ్రమానమా శ్రవణనమా క్షామానమా సుపర్ణనమః ఓం వాయువాహననమా ధనోర్ధనమా ధనుర్వేదనమా దండనమా దమయత్రమా ధమానమః ఓ అపరాజితనమా సర్వసహాయనమా నియంత్రమా నియమానమా యమానమా సత్యవతనమా సాత్వికనమః ఓం సత్యనమా సత్యధర్మా పరాయణనమా అభిప్రాయనమా ప్రియహరహరమహరహరమా ప్రియకోత ప్రియకూర్తనమః ప్రీతివర్ధనమా వ్యాహజగతనమా జ్యోతిషనమా సురాచనమా ఉత భుగ్భువేనమః ఓం రవీనమా విలోచనమా సూర్యనమా సవిత్రమా రవిలోచనమః ఓం అనంత ఉత భుగ్భోతనమా సుఖదనమా నేకదనమా అగ్రజనమా నిర్మిణనమా సదా మహర్షిణనమా లోకాధిష్టనమా ఓ అద్భుతనమా సనాతననమా సనాతనమయనమా కపిలనమా కవ్యనమా వ్యనమః ఓం స్వస్థనమా స్వస్తికృతనమా స్వస్తినమా స్వస్తి భుజనమా స్వస్తి దక్షిణమః ఓం ఆరోద్రమా కుండనమచ్చకణమా విక్రమణమో ఊర్జిత శాసనమా శబ్దాతిగనమా శబ్దసహాయనమః ఓం శిశిరనమా శర్వరేకరనమా కృణమా పేషణమా దక్షిణనమా దక్షిణనమః ఓం క్షమణా వరనమా విద్యుత్తమానమా వితభయనమా పుణ్యశ్రవణ కీర్తననమః ఓం ఉత్తరణాదయనమః దుష్కృదగ్ఞనమా పుణ్యనమా దుస్వప్ననాశననమా విరగ్ఞనమః ఓం రక్షణమా శాంతనమా జీవనమా పరేవస్థనమాంతరూపనమా అనంతశ్రీయనమా జితమన్వయనమః ఓం భయాపహానమా చతురశ్రయాయ నమః గభీరాప్నమః వ్యధిశనమా వ్యాధిశానమా దిశాయ నమః ఓం అనాదయనమా భూర్భువర్లక్ష్మీనమా సువీరానమా జురాంగదాయ నమః ఓం జననానమా జన్మ జన్మాదయనమా భీమానమా భీమపరాక్రమాయ నమః ఓం ఆధారనిలయనమా ధాత్రమా పుష్పహాసనమః ప్రజాగరాయ నమః ఓం ప్రజాగరాయనమా ఊర్ధ్వగానమా సర్పతాచార నమః ఓం ప్రాణదానమా ప్రణవానమా ఫణనమా ప్రమణనమా ప్రాణనిలయ నమః ఓం ప్రాణభూర్తనమా ప్రాణజీవనమా తత్వానమా తత్వవిధనమా ఏకాత్మనమః ఓం జన్మతుజరాదిగానమా భూర్భువస్వస్తరవేనమా తారనమా సవిత్రనమా ప్రభితామహానమః ఓం యజ్ఞానమయజ్ఞపదనమా జ్ఞానమయజ్ఞాంగనమయజ్ఞవాహన నమః
ఓం యజ్ఞభృతే నమ యజ్ఞకృతే నమ యజ్ఞ నమ యజ్ఞ భోజన నమ యజ్ఞ సాధన నమః ఓం యజ్ఞాధికృత నమ యజ్ఞగుప్త్యా నమ అన్నాయ నమ అన్నదానమ ఆత్మయోనయ నమ ఓం స్వయం జాతానమ వైఖాన నమ సామగ నమ దేవకే నందదాయ నమ ఓం సృష్టి నమ క్షితేశ నమ పాపనాశ నమ శంఖభృతే నమ నందిక నమ ఓం చక్ర నమ శాంగ ధన నమ గదాధర నమ రథాంగపణమాక్షోభ్య నమ సర్వప్రహరణాయ నమ శ్రీ మహావిష్ణవే నమ ఓం శ్రీ విష్ణు శాసన విధానైన అరిద్రాచన కుంకుమార్చన పుష్పార్చన పత్రార్చన పూజాన్ సమర్పయామే అక్షతార్చన పూజాన్ సమర్పయామే ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదన వాం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరయ నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఆవాయ సర్వదేవతాభ్యో నమః నానా విధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి దశాంకమిది ధూపం లేయండి, పూలోక్షం తీసుకోండి, అగరబత్తి వెలిగించండి, కొంచెం నీళ్ళు వేసుకోండి, ఓం దశాంకం గుగ్గుళోపేతం చందనాగర సంయుత సర్వేషాముత్తమం ధూప గృహాణ సరపూజిత యపురుషం విదదః కతిదా వ్యకల్పయన్ ముఖంత్యమస్య కో బాహో కావోరపాదవుచ్యేతే దశాంగుగుళం ధూపం సుగంధిం చ మనోహరం కపిలాగుతయుక్తం ధూపోయం ప్రతిగృహ్యత దూరసి దుర్దుర్వంతం దూర్వతయో అస్మాన్ దూర్వతితం దూర్వయం వయం వయం దూర్వామః ఓం శ్రీ యమునా సమేత అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఆవాసరు దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి ధూపానంతరం ఒగుద్దన్నేడి అండి ఆచమనీయం సమర్పయామి ఆచమనానంతరం పూలోక్షం పూజ చేసేయండి పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ఏకార్తి వెలిగించండి పూలోక్షం తీసుకోండి కొంచెం నీళ్ళు వేసుకోండి దేవుని చూపించండి ఓం బ్రాహ్మణో అశముఖమాసీత్ బాహోరాజన్యకృతః ఓరో తదస్య యద్వేషః పద్వ్యాగం శూద్ర అజాయత చంద్రమా మనసా జాతః చక్షో సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణద్వాయురజాయత శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఆవాహిత సర్వదేవతాభ్యో నమః ఏకార్తి దీపం దర్శయామి ఏకార్తి దీపానంతరం ఒగుద్ధన్నేడి అండి ఆచమనీయం సమర్పయామి ఆచమనానంతరం పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి పూలోక్షం తీసుకోండి మూరొత్తులారు తండించుకోండి పసుపు కుంకుమ పెట్టేయండి కొంచెం నీళ్ళు వేసుకొని దేవుని చూపించండి ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తమాతిరాత్రవత్తమ హర్భవతి సర్వస్యాప్తే సర్వస్థితిత్యే సర్వమేవతేన ఆప్నాతి సర్వం జయతే సాధ్యం త్రివర్త సంయుక్తం వనినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యాన్ తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాయమానర్కాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే ఓం శ్రీ శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఆవాసరు దేవతాభ్యో నమః త్రయార్తి దీపం దర్శయామి త్రయార్తి దీపానంతరం ఒగుద్ధన్నేడి అండి ఆచమనీయం సమర్పయామి ఆచమనానంతరం
परिमलपत्रपुष्पाणि समर्पयामि। अथ नैवेद्यमण्डलं कृत्वा देणुमुद्र बुद्धन्ने इडियंडि, चौकं चेयंडि, పసుపు కుంకుమ పూలు అక్షంతి పెట్టేయండి, టెంకాయ కొట్టండి, మహానైవేద్యానికి అంతా రెడీ చేసుకోండి. అన్ని పదార్థాలు పెట్టేయండి నైవేద్యానికి. అన్నిటికీ పదార్థాలకంతా నెయ్యి వేయండి, తులసి వేయండి, ఆ పండ్లకు టెంకాయల పైన తులసి వేయండి. ఒక పూతో నీళ్ళెత్తుకుని ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో న ప్రచోదయాత్. నైవేద్యం చుట్టూ నీడియండి. సత్యం త్వర్తేన పరిశించామే అమృతమస్త అమృతాపస్తనమసే స్వాహ. నైవేద్యం చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. ఆవాయ సర్వదేవతాభ్యో నమః. కదిలేపల, జంబీరఫల, చూతఫల, సేవఫల, బహుబీజఫల, దణవఫల, సీతాఫల, ఊర్వరకఫల, నారికఫల, ఆమ్రఫల, దానావిధ ఫలాని ద్రాక్షఫల, నానావిధ ఫలనైవేద్యం సమర్పయామే. అతిరస నైవేద్యం సమర్పయామే. పోలికాన్ సమర్పయామే. చిత్రాన్నం సమర్పయామే. ఓదనాన్ని సమర్పయామే. పాయసన్న సమర్పయామే. తినక భక్షణ సమర్పయామే. మాష నైవేద్యం సమర్పయామే. ముద్గ నైవేద్యం సమర్పయామే. వ్యంజనం సమర్పయామే. నానావిధ భక్ష నైవేద్యం సమర్పయామే. నైవేద్యాంతరం నలుగుద్దన్నే ఎడియండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామే. హస్త ప్రక్షాళయామే. పాద ప్రక్షాళయామే. పునరాచమనీయం సమర్పయామే. తోంపాకి పండు తండ్రి గిల్లండి. భోగే ఫలసమాయుక్తం నాగవల్లే దడిరతం కర్పూణచరణ సంయుక్తం తాంబూలం ప్రదగృహ్యత. భోగే ఫలతాంబూలం సమర్పయామే. కిణగర్భాయ నమః. సువర్ణపుషు దక్షిణార్తే పూలోక్షందుడి చిడి అండే పుష్పాక్షతాన్ సమర్పయామే. సర్వాపచార పూజాం సమర్పయామే. పంచార్తి దీపం పంచార్తి వెలిగించండి. పంచార్తికి పసుపు మంత పెట్టేయండి. పూలోక్షణ తీసుకొని నీళ్ళు వేసుకోండి. దేవుని చూపించండి. ఓం తస్మై పంచమగం హోత ప్రత్యశృణోత సపంచహోత భవత పంచహోత హవైనామేషః తం వా ఏతం పంచహోతకం సంతం పంచహోతేత్యాచక్షతే పరోక్షేన పరోక్ష్య ప్రియాయ వహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్య మంత్రయత. ఓం శ్రీ శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. ఆవాసుర దేవతాభ్యో నమః. పంచార్తి దీపం దర్శయామి. పంచార్తి దీపానంతరం ఒకొద్దన్నే ఎడియండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతరం పరిమళ పత్రపుష్పాన్ని సమర్పయామి. మహామంగళ నీరాజనం చ కరీషే. పూలోక్షణ తీసుకోండి. కర్పూరం వెలిగించండి. కొంచెం నీళ్ళు వేసుకోండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతే మధవ్యాసానేతే
एकदा ब्रह्मण उपहरते एकदेव यजमान आजस्तेज ददाते चंद्रादित्यो च धरणे विद्युदग्निस्त्वमेव हि त्वमेव सर्वज्योतिषं भज नीराजन प्रभो ओं वेदाहमेतं पुरुषं महांतं आदित्यवर्णान्तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभवतं ददास्ते हिरण्यपात्रं मधा पूर्णं ददाते मधव्यासानेते एकदा ब्रह्मण उपहरते एकदेव यजमान आयुस्तेज ददाते ओं श्रीमत् अनंत पद्मनाभ स्वामी देवताभ्यो नमः आवाद्रु देवताभ्यो नमः कर्पूर मंगल नीराजनम दर्शयामे नीराजनानंतरम मुगुद्धन्ने अंडे आचमनीयम समर्पयामे आचमनानंतरम परिमल पत्र पुष्पाणे समर्पयामे आर्ति तीसुकोने अंडे रक्षांधारयामे పూలోక్షలు తీసుకోండి అండి నమస్కారం చేసుకోండి ఓం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయ దివే వచక్రాతం తద్విప్రాసా విపణ్యవా జాగ్రువాగం ససమందితే విష్ణోర్య పరమం పదం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ రాజాదిరాజాయ ప్రసఖ్య సాయినే నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే తమేకమకమకమయమక్యం కామేశ్వరో వే ఏ శ్రవణ దదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఇది వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామే పూలోక్షం తీసుకోండి ప్రదక్షిణ చేసడి అండి ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ క్షణాగతవత్సల అన్యథా క్షణం నాస్తే త్వమేవ క్షణం మమ తస్మాత్ కారణభావేన రక్ష రక్షో జగదీశ్వర శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ప్రదక్ష నమస్కారం సమర్పయామే ప్రదక్ష నమస్కారం చేసుడి అండే అత పూర్ణఫలం తాంబూలం పెట్టుకోండి ఒక టెంకాయ పెట్టేసి పశువు మంది పెట్టేసి దినమంత్రి పెట్టడి అండి ఓం ఇదం ఫలమయా దేవ స్థాపితం పరతస్తవ తేనమే సఫలవాప్తే భవే జన్మని జన్మనే ఓం శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఇతే పూర్ణఫలం సమర్పయామే మొగళ్ళ పూలోక్షలు తీసుకోండి ఆడవాళ్ళ యజమాని చేతిలో వద్దండి ఏడియండి ఓం అనంత గుణగరూపాయ విశ్వరూపధరాయ చ అనంత రూపిణే తుభ్యం గృహాణార్ఘ్యం నమస్తుతే శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః పునరార్ఘ్యం సమర్పయామే దారలెత్తుకోండి అనంతకామదం దేవ సర్వ పాప ప్రణాశన అనంతాదర రూపేణ పుత్రపోత్రాన్ ప్రవర్ధయ ఇతే దూరగ్రహణం అందరూ దారలు కట్టుకోండి అండి ఓం అనంత సంసార మహాసముద్రే మగ్నం సముద్ర వాసుదేవ
అనంతరూపిణోనియస్వ అనంతాయ సూత్రాయ నమో నమస్తే. సంసర్గక్వరగుహాసో దుఃఖం విహర్తం వాంఛంతే ఏ కృకులోభవ శుద్ధసత్వా సంపూజ్యత త్రిభువనేశమనంత దేవబధ్నంతే దక్షిణకరే వరదోరకంతే. సంసర్గక్వరగుహాసో దుఃఖం విహర్తం వాంఛంతే ఏ కృకులోభవ శుద్ధసత్వా సంపూజ్యత త్రిభువనేశమనంత దేవబధ్నంతే దక్షిణకరే వరదోరకంతే. ఓం సంసర్గక్వరగుహాసో దుఃఖం విహర్తం వాంఛంతే ఏ కృకులోద్భవ శుద్ధసత్వా సంపూజ్య త్రిభువనేశమనంత దేవబధ్నంతే దక్షిణకరే వరదోరకంతే. ఓం ఇదం విష్ణుచక్రమే త్రేదానితదే పదం తమోఢమస్య పాగుంసురే విష్ణోరాటమద్ విష్ణో అపృష్ణమద్ విష్ణోస్నప్రే స్థ విష్ణోసురసే విష్ణో అధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. సంసర్గక్వరగుహాసో సుఖం విహర్తం వాంఛంతి కృకులోభవ శుద్ధసత్వా సంపూజ్యత త్రిభువనేశమనంత దేవబధ్నంతి దక్షిణకరే వరదోరకంతే. శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః ఆవాసరు దేవతాభ్యో నమః ఇతే దూరబంధనం సమర్పయామే. పాతిది దారాలు తీసిడి అండి, పాతిది దారాలు తీసిడి అండి. ఓ నమస్తే సర్వదేవాయ విశ్వరూపధరాయ చ సూత్రగ్రంథి సంస్థాయ అనంతాయ నమో నమః. ఓ నమస్తే సర్వదేవాయ విశ్వరూపధరాయ చ సూత్రగ్రంథి సంస్థాయ అనంతాయ నమో నమః. ఓ నమస్తే సర్వదేవాయ విశ్వరూపధరాయ చ సూత్రగ్రంథి సంస్థాయ అనంతాయ నమో నమః. ఇతి జీర్ణోద్ధార విసర్జనం. దారులు సైడ్లో పెట్టేయండి. పూలోక్షం తీసుకోండి, భగవంతుని ప్రార్థన చేసుకోండి. ఓం అపరాధ సహస్రాణే క్రియంతే హనిషం మయ దాసోహమిత మామత్వ క్షమస్వ పురుషోత్తమ పుత్రాన్ దేహే ధనం దేహే సౌభాగ్యం దేహే సువ్రత అన్యాంశ్చ సర్వకాంశ్చ దేహే దేవ నమోస్తుతే. జ్ఞానతో జ్ఞానతో వాపే యన్మయా చరితవ్రతం తన్మామకం కృతం సర్వ క్షమస్వ కరుణానిధే. శ్రీమత్ అనంత పద్మనాభ స్వామి దేవతాభ్యో నమః. క్షమార్పణ స్తోత్రం సమర్పయామే, మనసోధిష్ట ప్రార్థనా సమర్పయామే. మా అపరాధం క్షమించే, మా ఇష్టాలు సిద్ధించాల భగవంతుని సే ప్రార్థన చేసుకుని పూజ చేసేయండి. మనసోధిష్ట ప్రార్థనా సమర్పయామే. గంట దేవుని ముందు పెట్టడి అండి, గంట పైన ఒకదన్నేడి అండి. సనకాది దేవతాభ్యో నమః. తీర్థస్నానం సమర్పయామే. గంధం పెట్టేయండి, శిశుగంధాన్ సమర్పయామే. అక్షంత పెట్టడి అండి, శేషక్షతాన్ సమర్పయామే. ఒక పువ్వు పెట్టడి అండి, శేష పుష్పాన్ని సమర్పయామే. కొంచెం కొబ్బరి గిల్లి పెట్టడి అండి, బలిహరణం సమర్పయామే. అగరబత్తి చీవిచ్చడి అండి, ధూపదీప నైవేద్య సకలారాధనే త్వర్చితం హస్త. పూల పూజ చేస్తారా అండి, అత పునః పూజాంజకరీషే. ఓం ఛత్రం సమర్పయామే, చమరం వేజయామే, నృత్యం దర్శయామే, గీతం శ్రావళయామే, ఆందోళికం సమర్పయామే, అశ్వారోహణం సమర్పయామే, గజారోహణ సమర్పయామే, పంచాంగ క్షణం సమర్పయామే, సమస్త రాజోపచార శక్త్యోచార దేవ్యోపచార షోడశోపచార మానసోపచార పూజాన్ సమర్పయామే.
మొగాడు రెండు అక్షం తెచ్చుకోండి. అడుడు గుద్దన్ని ఏడియండమ్మ అనయ్యా పూజయ షోడశోపచర పూజా విధానైన భగవాన్ శ్రీమత్ అనంత పద్మనాభస్వామి దేవత ఆవాస దేవత సుప్రీత సుప్రదన్న వరద భవంత. పూజాకాలే మధ్య మంత్రలోప క్రియాలోప స్వరలోప ప్రాచిత్తార్థం నామతజపాక్యం కర్మ కరేషే. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం శ్రీమత్ అచ్యుత అనంత గోవిందేభ్యో నమః. భగవంతుని నమస్కారం చేసుకోండి అండి. కాయేన వాచ మనసేంద్రేర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి అద్య సకలం పరస్మే శ్రీమన్నారాయణాయే సమర్పయామే. దేని మొక్కునేసి పూల ప్రసాదం తీసుకోండి అండి. తవ పాదార్పితం పుష్పం యత్ పుష్పం శిరసావహేత్ కోటే జన్మకృతం పాపం తక్షణేన వినిషతే పుష్ప ప్రసాద సిద్ధిరస్తో. అనంత పద్మనాభ వ్రతకథాసారవు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః. అనంత పద్మనాభ వ్రతకథాసారవు. ఈ వ్రతక్కే 14 కలశగలు బ్రహ్మకలశ ఉందు. ఈ కలశగలిగే 15 వస్త్రగలు విష్ణు ప్రతిమగలు 14 తెంగినకాయగలు పంచఫలగలు ధరించుకుండు ఉద్యాపనే దిన మధ్యాహ్న వ్రత మాడి సాయంకాలకే కలశస్థాపన మాడబేకు. రాత్రి 4 యామగలు పూజ మాడి మారిన దిన ప్రాతకాలకే స్నాన మాడి శుశోక్త విధానవాగి స్తండిల మాడికొండు ఇదం విష్ణురితి ఈ మంత్రదింద 128 హోం మాడి పూర్ణాహుతి ఆదనంతర ఆచార్య పూజె కలశవస్త్ర ప్రతిమాదానంతరదల్లి బ్రాహ్మణ సువాసిని భోజనను మాడిసి బ్రాహ్మణ ఆశీర్వాదను పడెదు నంతర వృత్తియు భోజన మాడబేకెందు అనంత వృద్ధాపనయ కల్పదల్లి హేళిదె. పూర్వదల్లి ధర్మరాయన మొదలాద బాండవరు 5 జనరు కాళినల్లి వాసిస్తిరువ కాలదల్లి అలిగే శ్రీకృష్ణను బందను. ఆగ అవరెల్లరూ శ్రీకృష్ణమూర్తిని కండు భక్తి పురస్సరవాగి నమస్కరిసిదరు. ఆగ ధర్మరాయను కృష్ణస్వామిని కొరితో ఇంతెందను, శ్రీకృష్ణమూర్తియే నాను బహళ కష్టకి సిక్కి భీమాదుగుడు ఎందుకు కష్టపడుతా ఇల్లి కలవం కలితరువెను, ನನಗೆ ದುಃಖವು ಹೇಗೆ ತಪ್ಪುತ್ತದೆ, ಇದಕ್ಕೆ ನಾನು ಏನು ಮಾಡತಕ್ಕದ್ದು ಎಂದು ಧರ್ಮರಾಯನೋ ಪ್ರಶ್ನೆ ಮಾಡಲು ಆಗ ಶ್ರೀಕೃಷ್ಣನು ಧರ್ಮರಾಯನಿಗೆ ಹೇಳುತ್ತಾನೆ, ಕೇಳೋ ಧರ್ಮನಂದನ, ಅನಂತ ವ್ರತವೆಂಬ ಅತ್ಯುತ್ತಮವಾದ ವ್ರತವೊಂದುಂಟು. ಇದು ಲೋಕದಲ್ಲಿ ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ಮನುಷ್ಯರಿಗೆ ಇಹದಲ್ಲಿ ಅನಂತ ಕೀರ್ತಿಯನ್ನು ಪುತ್ರ ಪೌತ್ರಾದಿಗಳನ್ನು ಕೊಟ್ಟು ಸಕಲ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನುಂಟು ಮಾಡಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಶಾಶ್ವತವಾದ ಮುಕ್ತಿಯನ್ನು ಕೊಡುವಂತಹದ್ದು. ಈ ವ್ರತವನ್ನು ಭಾದ್ರಪದ ಮಾಸದಲ್ಲಿ ಶುದ್ಧ ಚತುರ್ಥಿ ದಿನ ಆಚರಣೆ ಮಾಡತಕ್ಕದ್ದು. ಈ ವ್ರತಾಚರಣೆಯ ಮಾತ್ರದಿಂದಲೇ ಸಕಲ ಪಾಪಗಳು ಕೂಡ ಪರಿಹಾರ ಆಗುತ್ತದೆಂದು ಹೇಳಲು ಆಗ ಧರ್ಮರಾಯನನು ಶ್ರೀಕೃಷ್ಣನನ್ನು ಕಂಡು ಕೇಳುತ್ತಾನೆ, ಇರೇ ಮಹಾನುಭಾವನೆ, ನೀನು ಈಗ ಹೇಳಿದ ಅನಂತನೆಂಬ ದೇವರು ಯಾರು? ಪಾತಾಳ ಲೋಕದಲ್ಲಿರುವ ಸರ್ಪರಾಜನಾದ ಆದಿಶೇಷನನ್ನು ಹೀಗೆ ಕರೆಯುವರೆ? ಅನಂತನೆಂಬ ಹಾವಿಗೆ ಈ ಹೆಸರೇ? ಇಲ್ಲದಿದ್ದರೆ ತಕ್ಷಕನೋ ಅಥವಾ ಪರಬ್ರಹ್ಮೂರ್ತಿಯೋ ಅಥವಾ ಲೋಕ ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣನಾದ ಚತುರ್ಮುಖನೋ ಯಾರೆಂಬುದನ್ನು ನನಗೆ ದಯಮಾಡಿ ತಿಳಿಸಬೇಕೆಂದು ಕೇಳಿದ ಧರ್ಮರಾಜನೊಂದಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ನಿಂತೆಂದನು, ಕೇಳು ಧನುಪುತ್ರನೇ, ಅನಂತನೆಂಬವನೂ ನಾನೇ. ಸೂರ್ಯ ಚಲನೆಯಿಂದ ಆಗುವ ಕಲ ಕಾಷ್ಠ ಮುಹೂರ್ತ ರಾತ್ರಿ ಹಗಲು ಪಕ್ಷ ಮಾಸ ಋತು ಸಂವತ್ಸರ ಯುಗ ಕಲ್ಪ ಮೊದಲಾದ ಹೆಗ್ಗುರುತಗಳಿಂದ ಕೂಡಿರತಕ್ಕಂಥ ಕಾಲವು ಯಾವುದೋ ಅದೇ ನನ್ನ ನಿಜವಾದ ಸ್ವರೂಪವೂ ಆಗಿದೆ. ನಾನು ಈ ಲೋಕದಲ್ಲಿ ದುಷ್ಟ ನಿಗ್ರಹ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲನಾರ್ಥನವಾಗಿಯೋ ಭೂಭಾರವನ್ನು ತಗ್ಗಿಸುವುದಕ್ಕಾಗಿಯೋ ವಸುದೇವನ ಮನೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೇನೆ. ಇಲ್ಲೇ ಧರ್ಮರಾಯನೇ, ನಾನೇ ಕೃಷ್ಣನು. ನನಗೆ ಕೃಷ್ಣನೆಂದೋ ವಿಷ್ಣುವೆಂದೋ ಶಿವನೆಂದೋ ಹೆಸರು. ನನ್ನನ್ನೇ ಸೂರ್ಯನೆಂತಲೂ ಆದಿಶೇಷನಂತಲೂ ಕರೆಯುತ್ತಾರೆ. ಲೋಕ ಸಂಹಾರವನ್ನು ಮಾಡುವ ಪರಮೇಶ್ವರನೂ ನಾನೇ, ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ಬ್ರಹ್ಮದೇವನೂ ನಾನೇ. ಚತುರ್ದಶ ಭುವನಗಳು ನನ್ನ ಹೃದಯ ಕಮದಲ್ಲಿ ಆಡಕವಾಗಿವೆ. 14 ಮಂದಿ ಇಂದ್ರರು, ಅಷ್ಟವಸುಗಳು, ಏಕಾದಶ ರುದ್ರರು, 12 ಮಂದಿ ಸೂರ್ಯರು, ಸಪ್ತರ್ಷಿಗಳು, ಭೂಮಿಯ ಆಕಾಂಕ್ಷೆಗಳು, ನದಿ ನದಿಗಳು ಇವೆಲ್ಲವೂ ನನ್ನಲ್ಲಿಯೇ ಆಡಕವಾಗಿವೆ. ನಾನೇ ಅನಂತನು, ಬೇರೆ ಯಾರೂ ಇಲ್ಲ.
ನೀನು ಅನುಮಾನ ಬಿಡೆಂದು ಶ್ರೀಕೃಷ್ಣನ ಧರ್ಮರಾಯನೊಂದಿಗೆ ಹೇಳಿ ತನ್ನ ವಿಶ್ವರೂಪವನ್ನು ತೋರಿಸಿದನು. ಆಗ ಧರ್ಮರಾಯನು ಶ್ರೀಕೃಷ್ಣನನ್ನು ಕಂಡು ಹೇಳುತ್ತಾನೆ, ಶ್ರೀಕೃಷ್ಣ, ದ್ವಾರಕಾವಾಸ ಅನಂತವ್ರತವನ್ನು ಮಾಡುವುದರಿಂದ ಉಂಟಾಗಿರ್ತಕ್ಕ ಫಲವು ಯಾವುದು, ಇದರಲ್ಲಿ ಮಾಡಬೇಕಾದ ಧನವು ಯಾವುದು, ಯಾವ ದೇವರ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಬೇಕು, ಈ ಲೋಕದಲ್ಲಿ ಈ ವ್ರತ ಆಚರಣೆಯಿಂದ ಯಾರು ಯಾವ ಫಲವನ್ನು ಪಡುತ್ತಾರೆ, ಇದನ್ನೆಲ್ಲ ನನಗೆ ವಿಸ್ತಾರವಾಗಿ ಹೇಳಬೇಕೆಂದು ಧರ್ಮರಾಯನು ಕೃಷ್ಣಸ್ವಾಮಿಯನ್ನು ಕೇಳಲು ಆಗ ಶ್ರೀಕೃಷ್ಣ ನಿಂತಿದ್ದನು. ಧರ್ಮಪುತ್ರನೇ ಕೇಳು, ಹಿಂದೆ ಕೃತಯುಗದಲ್ಲಿ ಸುಮಂತನೆಂಬ ಒಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣ ಇದ್ದನು. ಆತನು ವಸಿಷ್ಠ ಗೋತ್ರದವನು, ಸಕಲ ವೇದಶಾಸ್ತ್ರ ಸಂಪನ್ನನೂ ಆಗಿದ್ದನು. ಭೃಗುಪುತ್ರಿಯಾದ ದೀಕ್ಷಾದೇವಿಯನ್ನು ವೇದೋಕ್ತ ವಿಧಾನದ ಯಥಾಶಾಸ್ತ್ರೀಯವಾಗಿ ಇವನು ವರಿಸಿದ್ದನು. ಆ ದೀಕ್ಷಾದೇವಿಗೆ ಕೌಶಲ್ಯಾದಿ ಗುಣಗಳಿಂದ ಕೂಡಿದ ಶೀಲೆ ಎಂಬ ನಾಮಧೇಯವುಳ್ಳ ಒಬ್ಬ ಮಗಳು ಇದ್ದಳು. ಇವಳು ತಾಯಿಯ ಮನೆಯಲ್ಲೇ ಬೆಳೆಯುತ್ತಿದ್ದಳು. ಹೀಗಿರುವಾಗ ಕಾಲವರ್ಷದಿಂದ ದೀಕ್ಷಾದೇವಿಯು ಸ್ವರ್ಗಸ್ಥಳಾದಳು. ಅಗ್ನಿಹೋತ್ರಾದಿ ಕಾರ್ಯಗಳಿಗೆ ಭಂಗಬಾರದಂತರಲೆಂದು ಸುಮಂತನು ಕರ್ಕಶಿ ಎಂಬ ಬೇರೆ ಕನ್ಯೆಯನ್ನು ವಿವಾಹ ಮಾಡಿಕೊಂಡು ಸದಾಚಾರ ಸಂಪನ್ನನಾಗಿದ್ದನು. ಆ ಕರ್ಕಶಿಯಾದರೂ ದುರಾಚಾರಣಿಯು, ಕಠಿಣ ಚಿತ್ತಳು, ಅಧಿಕೋಪಿಷ್ಠಳು ಆಗಿ ಯಾವಾಗಲೂ ಗಂಡನೊಂದಿಗೆ ಜಗಳವೂ ಆಡುತ್ತಿದ್ದಳು. ಆ ಸುಶೀಲೆ ಎಂಬ ಮಗಳು ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೋ ಕಮಗಳಲ್ಲಂತೆಯೋ ಚಂಗಗಳಂತೆಯೋ ವಿಧಿವಿಧಾದ ಬಣಗಳಿಂದ ಚಿತ್ರ ವಿಚಿತ್ರವಾಗಿ ರಂಗವಲಯದಿಂದ ಅಲಂಕರಿಸುತ್ತಾ ದೇವತಾ ಪೂಜೆಯನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡುತ್ತಿದ್ದಳು. ಸುಶೀಲೆಯು ಪ್ರಾಪ್ತ ವಯಸ್ಸಾಗಿರುತ್ತಿರುವುದನ್ನು ತಂದೆ ನೋಡಿ ಇವಳಿಗೆ ಅನುರೂಪವಾದ ಪತಿಯನ್ನು ಹುಡುಕಬೇಕೆಂದು ಅಂತರಗದಲ್ಲಿ ಆಲೋಚಿಸುತ್ತಿರುವಲ್ಲಿ ಅಲ್ಲಿಗೆ ಕೌಂಡಿನ್ಯನೆಂಬ ಮಹರ್ಷಿಯು ಬಂದು ತಾನು ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಬಯಸಿ ಕನ್ಯಾರ್ಥಿಯಾಗಿ ಸುಮಂತನ ಮನೆಯನ್ನು ಸೇರಿದನು. ಸುಮಂತನೆಂಬ ಬ್ರಾಹ್ಮಣನು ಕೌಂಡಿನ್ಯ ಮಹರ್ಷಿಯ ವಿದ್ಯಾಬುದ್ಧಿಯನ್ನು ತಪೋಮಹಿಮೆಯನ್ನು ಕಂಡು ತನ್ನ ಕುವರಿಯಾದ ಸುಶೀಲೆಯ ಎಂಬವಳನ್ನು ಆ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡಬೇಕೆಂದು ಗೊತ್ತು ಮಾಡಿಕೊಂಡು ಶುಭ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಯಥಾವಿಧಿಯಾಗಿ ಆ ಕೌಂಡಿನ ಮನೆಗೆ ಕೊಟ್ಟು ದಾರಿ ಎರೆದುಕೊಟ್ಟನು. ವಿವಾಹ ಕಾಲದಲ್ಲಿ ಮರ್ಯಾದೆಗಾಗಿ ವಸ್ತ್ರ ಆಭರಣಗಳನ್ನು ಅಲ್ಪ ಸ್ವಲ್ಪವಾದರೂ ಕೊಡಬೇಕೆಂದು ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಕೇಳಲು ಕರ್ಕಶ ಹೃದಯಳಾದ ಅವನ ಹೆಂಡತಿಯು ಮನೆಯೊಳಗೆ ಹೋಗಿ ಇಲ್ಲಿ ಕೊಡೋದಕ್ಕೆ ಏನೂ ಇಲ್ಲವೆಂದು ಹೇಳಿ ಬಾಗಿಲನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡಳು. ಸುಮಂತನಿಗೆ ಬಹಳ ದುಃಖವಾಯಿತು. ದಾರಿಯಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ಆಯಾಸವಾದರೆ ಸ್ವಲ್ಪ ಉಪಾಹಾರವನ್ನಾದರೂ ಕೊಡು ಎಂದು ಕೇಳಲು ಇಲ್ಲವೆಂದು ಹೇಳಿದಳು. ಮದುವೆಯಲ್ಲಿ ಮಿಕ್ಕಿದ್ದ ಸ್ವಲ್ಪ ತಿಂಡಿಯನ್ನು ಆಹಾರವಾಗಿ ಕಟ್ಟಿಕೊಟ್ಟು ಅಳಿಯನೊಂದಿಗೆ ಮಗಳನ್ನು ಪ್ರಯಾಣ ಮಾಡಿಸಿದ್ದನು. ಕೊಂಡಿನಾದರೂ ಸದ್ಗುಣ ಪರಿಪೂರ್ಣನಾಗಿಯೋ ಸದಾಚಾರ ಪ್ರವರ್ತನಾಗಿಯೋ ಇರುತ್ತಾ ತನ್ನ ಸತಿಯೊಂದುಗೂಡಿ ತನ್ನ ಆಶ್ರಮದ ಕಡೆಗೆ ಪ್ರಯಾಣ ಬೆಳೆಸುತ್ತಿರುವಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಸಮಯದ ಕಾರಣ ಒಂದು ನದಿಯ ದಡದಲ್ಲಿ ಇಳಿದು ಮಾಧ್ಯಾನಿಕಾದಿ ನಿತ್ಯ ಕ್ರಮಗಳನ್ನು ನೆರವೇರಿಸಿಕೊಂಡು ಬಂದನು. ಅಂದು ಅನಂತ ಪದ್ಮನಾಭ ವ್ರತದ ದಿನವು. ಆ ನದಿ ತೀರದಲ್ಲಿ ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು ರಕ್ತ ವಸ್ತ್ರಗಳನ್ನು ಧರಿಸಿ ಅನಂತ ಪದ್ಮನಾಭನನ್ನು ಬೇರೆ ಬೇರೆಯಾಗಿ ಭಕ್ತಿಯಿಂದ ಪೂಜಿಸುತ್ತಿದ್ದರು. ಸುಶೀಲಿಯಾದರೂ ವ್ರತಾಚರಣೆ ಮಾಡುತ್ತಿರುವ ಸ್ತ್ರೀಯರ ಬಳಿಗೆ ಬಂದು ಅವರನ್ನು ಕುರಿತು, ಎಲ್ಲೋ ಸ್ತ್ರೀಯರೇ, ನೀವು ಆಚರಿಸುತ್ತಿರುವ ಈ ವ್ರತವು ಎಂತಹದ್ದು, ನನಗೆ ಅದನ್ನು ಹೇಳಬೇಕೆಂದು ಸುಶೀಲಿಯು ಕೇಳುತ್ತಾಳೆ. ಆಗ ಸ್ತ್ರೀಯರು ಸುಶೀಲನ ಕುರಿತು ಎಂತೆಂದರು, ಎಲ್ಲವು ನಾರಿಮಣಿಯೇ, ಇದನ್ನು ಅನಂತ ವ್ರತವೆಂದು ಕರೆಯುವರು. ಈ ವ್ರತಾಚರಣೆ ಮಾಡತಕ್ಕವರು ಅನಂತಾನಂತ ಫಲವನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆಂದು ಸ್ತ್ರೀಯರು ಹೇಳಿದರು. ಸುಶೀಲೆಯು ಅವರನ್ನು ಕುರಿತು, ಹಾಗಾದರೆ ನಾನೂ ಕೂಡ ಈ ವ್ರತವನ್ನು ಮಾಡಬೇಕೆಂದಿರುವನು, ಇದನ್ನು ಮಾಡುವ ಕ್ರಮವೂ ಹೇಗೆ, ಈ ವ್ರತಕ್ಕೆ ಅಭಿಮಾನ ದೇವತೆ ಯಾರು, ಯಾರನ್ನು ಪೂಜಿಸಬೇಕು, ಪುಣ್ಯಾತ್ಮರಾದ ಸ್ತ್ರೀಯರೇ ಎಲ್ಲವನ್ನೂ ನನಗೆ ವಿವರಿಸಿ ಹೇಳಬೇಕೆಂದು ಕೇಳಿಕೊಂಡ ಸುಶೀಲನ ಕುರಿತು ಆ ಸ್ತ್ರೀಯರು ಹೇಳತೊಡಗಿದರು. ಭಾದ್ರಪದ ಮಾಸದ ಶುಕ್ಲ ಚತುರ್ದಶ ದಿನ ನದಿಯ ದಡದಲ್ಲಿ ಅನಂತ ಪದ್ಮನಾಭನನ್ನು ಅರ್ಚಿಸಿ ಅನಂತ ವ್ರತ ಮಹಾತ್ಮೆಯನ್ನು ಶ್ರವಣ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲೋ ನಾರಮಣಿಯೇ, ಈ ಪೂಜೆಯನ್ನು ಮಾಡತಕ್ಕ ಕ್ರಮವನ್ನು ಈಗ ನಾವು ನಿನಗೆ ಹೇಳುತ್ತೇವೆ. ವ್ರತವನ್ನು ಮಾಡತಕ್ಕ ದಿನ ನದಿಯ ತೀರ್ಥದಳು ಮಿಂದು ನಿರ್ಮಲವಾದ ವಸ್ತ್ರವನ್ನು ಧರಿಸಿ ಶುದ್ಧವಾದ ನೆಲವನ್ನು ಗೋಮಯದಿಂದ ಸರಿಸಿ ಅತ್ಯಂತ ಭಕ್ತಿಯಿಂದ ಸರ್ವತೋಭದ್ರವೆಂಬ ನಾಮಧೇಯದಿಂದ ಕೂಡಿರುವ ತವರೆ ದಂಡಿನಂತೆ ಆಕಾರವುಳ್ಳ ಅಷ್ಟದಳ ಪದ್ಮದೋಪಾದಿಯಲ್ಲಿ ತಕ್ಕ ಮಂಡಲವನ್ನು ರಚಿಸಿ ಐದು ಬಣ್ಣಗಳಿಂದ ಕುಡಿದ ರಂಗವಲ್ಲಿಯಿಂದ ಅಲಂಕಾರ ಮಾಡಿ ಬಿಳಿಯ ಅಕ್ಕಿ ಹಿಟ್ಟನ್ನು ತಂದು ನಾನಾ ವಿಧವಾದ ಚಿತ್ರಗಳಿಂದ ಅಲಂಕರಿಸತಕ್ಕದ್ದು. ಆ ವೇದಿಕೆಯ ದಕ್ಷಿಣದ ಕಡೆ ಉದಕಪೂರ್ವಕವಾದ ಕಳಶವನ್ನಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ಅನಂತಮೂರ್ತಿ ಎಂಬ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿಯನ್ನು ಆವಾಹನೆ ಮಾಡಿ ಅರ್ಚನೆ ಮಾಡತಕ್ಕದ್ದು. ಸಮುದ್ರದ ಮಧ್ಯೆ ಶ್ವೇತ ದೀಪದಲ್ಲಿ ಇದ್ದ ಹಾಗೆ ಸಪ್ತ ಶಿರಸುಗಳಿದ್ದಾಗಿಯೂ ಕೆಂಪು ಬಿಳುಪು ಮತ್ತು ಹಳದಿ ಕಣ್ಣುಗಳಿಂದ ಚತುರ್ಭುಜಗಳಿಂದಲೂ ಕೂಡಿದಂತೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಭಾವನೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ದರ್ಬೆಯಿಂದ ಏಳು ಎಡೆ ಸರ್ಪದ ಹಾಗೆ ಗಂಡುಗಳನ್ನು ಹಾಕಿ ಅನಂತ ಪದ್ಮನಾಭನನ್ನು ಮಾಡಬೇಕು. ಬಲಗೈಯಲ್ಲಿ ತಾವರೆಯು, ಎಡಭಾಗದಲ್ಲಿ ಹಸ್ತದಲ್ಲಿ ಶಂಖ, ಮೂರನೇ ಶಂಖ ಕರದಳು ಚಕ್ರ, ನಾಲ್ಕನೇ ಹಸ್ತದಲ್ಲಿ ಗದೆ, ಇವನ್ನು ಹಿಡಿದಿರುವಂತೆ ಭಾವಿಸಬೇಕು.
ಈ ರೀತಿಯಾಗುವಂತೆ ಭಾವಿಸಿಕೊಂಡು ಅನಂತ ಪದ್ಮನಾಭಸ್ವಾಮಿಯನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು ಹೀಗೆಂದು ಬ್ರಹ್ಮಜ್ಞರಾದವರು ಹೇಳುತ್ತಾರೆ. ಇದೇ ರೀತಿಯಾಗಿ ಆ ಕಲಶ ಮಂಡಲ ಪ್ರತಿಮೆಗಳಲ್ಲಿ ಪೂಜನೆ ಮಾಡಬೇಕು. ಆ ಮಂಡಲದಲ್ಲಿ ಅನಂತ ಪದ್ಮಸ್ವಾಮಿಯನ್ನು ಪ್ರತಿಷ್ಠಿಸಿ ಮನೋಹರವಾದ ಹೂವುಗಳಿಂದಲೂ ಧೂಪದೀಪ ನೈವೇದ್ಯಗಳಿಂದಲೂ ಪೂಜಿಸಿ ನಮಸ್ಕಾರ ಮಾಡತಕ್ಕದ್ದು. ಅನಂತ ಪದ್ಮಸ್ವಾಮಿಯನ್ನು ಮುಂದೆ ಇಡತಕ್ಕದ್ದು 5 ಪಡಿ ಗೋಧಿ ಹಿಟ್ಟನ್ನು ಹಾಕಿ ಅದರಿಂದ 28 ಅತಿರಸಗಳನ್ನು ಮಾಡಿ ಅನಂತ ಪದ್ಮಸ್ವಾಮಿಗೆ ನೈವೇದ್ಯವನ್ನು ಇಟ್ಟು ಅವುಗಳಲ್ಲಿ ಅರ್ಧವನ್ನು ಬ್ರಾಹ್ಮಣಿಗೆ ದಾನ ಮಾಡತಕ್ಕದ್ದು, ಮಿಕ್ಕ ಅರ್ಧವನ್ನು ಪ್ರಸಾದವಾಗಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ವಿನಿಯೋಗಿಸತಕ್ಕದ್ದು. ಪೂಜಾ ದ್ರವಗಳಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು 14 ಇರಬೇಕು. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡು ಪೂಜಿಸಿದ ನಂತರ ಬ್ರಾಹ್ಮಣ ಸುವಾಸನೆಯನ್ನು ಮುಷ್ಟಾನ್ನ ಭೋಜನದಿಂದಲೂ ಗಂಧ ಪುಷ್ಪಾದಗಳಿಂದಲೂ ತೃಪ್ತಿಪಡಿಸಿ ಅನಂತರ ತಾವು ಊಟ ಮಾಡಿ ಶಾಂತ ಮನಸ್ಸಿನಿಂದ ನಾಣಮೂರ್ತಿಯನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ಈ ವ್ರತವನ್ನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿ ಸಂವತ್ಸರವೂ ಮಾಡಬೇಕೆಂದು, ಪ್ರತಿ ಸಂವತ್ಸರವೂ ಬೇರೆ ಬೇರೆಯಾದ ದಾರವನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳಬೇಕು. ಇದೇ ಈ ರೀತಿಯಾದ 14 ಮಾಡಿ 15 ವರ್ಷ ಉದ್ಯಾಪನ ಮಾಡತಕ್ಕದ್ದು. ಅನಂತರ ಈ ವ್ರತವನ್ನು ಹೀಗೆ ಆಚರಿಸುತ್ತಾ ಬರುವುದ ಹಿಂದೆ ಹೇಳಿದಂತೆ ಆರಾಧನೆ ಮಾಡಿ ಬ್ರಾಹ್ಮಣ ಸುವಾಸನೆ ಪೂಜಾದ ಬಳಿಕ ತಾನೂ ಊಟ ಮಾಡಿ ಮನೆಗೆ ಹೋಗಬೇಕು. ಇದೇ ವ್ರತದ ವಿಧಾನ ಹೀಗೆಂದು ಆ ಸ್ತ್ರೀಯರು ತಿಳಿಸಿದರು. ಆ ಸುಶೀಲಿಯಾದರೂ ಆ ಸ್ತ್ರೀಯರ ಸಹಾಯದಿಂದ ತಾನು ಅನಂತ ವ್ರತವನ್ನು ಮಾಡಿ ದಾರವನ್ನು ಕೈದಲು ಧರಿಸಿಕೊಂಡು ತಮ್ಮ ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ದಾರಿಯ ಪ್ರಯಾಣಕ್ಕಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದ ಹಿಟ್ಟು ಬ್ರಾಹ್ಮಣಿಗೆ ದಾನ ಮಾಡಿ ತನ್ನ ಪತಿಗೆ ಸ್ವಲ್ಪ ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟು ಮಿಕ್ಕ ಭಾಗವನ್ನು ತಾನು ತಿಂದು ಸಂತೋಷಗೊಂಡು ತನ್ನ ಪತಿಯೊಂದಿಗೆ ಬಂಡಿಯಲ್ಲಿ ಕುಳಿತು ಪತಿಯ ಆಶ್ರಮಕ್ಕೆ ಹೊರಟಳು. ಆಶ್ರಮವನ್ನು ಇವರಿವರು ತಲುಪಿದ ಕೂಡಲೇ ಈ ವ್ರತ ಮಹಾತ್ಮೆಯಿಂದ ಅಷ್ಟೇಶ್ವರಿಗಳು ಬಂದು ಒದಗಿದವು. ಕೌಂಡಿನ್ಯ ಮಹಾಮುನಿಯ ಆಶ್ರಮವೆಲ್ಲವೂ ಸಕಲ ಐಶ್ವರ್ಯಗಳಿಂದಲೂ ಧನಧಾನ್ಯಾದಿ ಸಂಪತ್ತಿನಿಂದಲೂ ಅತಿಥಿ ಪೂಜೆಯಿಂದಲೂ ಶಾಂತ್ಯಾತಿಶಯದಿಂದಲೂ ಕೂಡಿ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಕಾಶಿಸುತ್ತಾ ಇದ್ದಿತು. ಇವನ ಐಶ್ವರ್ಯ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಬಂಧುಗಳಿಗೆಲ್ಲ ಬಹಳ ಸಂತೋಷ ಉಂಟಾಯಿತು. ಆ ದಿನದಿಂದ ಲೋಕದಲ್ಲಿ ಅನಂತ ವ್ರತವು ಬಹಳ ಪ್ರಸಿದ್ಧಿಗೆ ಬಂದಿತು. ಆ ಶೀಲೆಯಾದರೂ ದಿವ್ಯಾದ ನವರತ್ನ ಆಭರಣಗಳನ್ನು ಉತ್ತಮವಾದ ಪೀತಾಂಬರವನ್ನು ಧರಿಸಿ ಗಂಧ ಪುಷ್ಪದ ಅಲಂಕಾರದಿಂದ ಕೂಡಿ ಸಾವಿತ್ರಿ ದೇವಿಯೋ ಎಂಬಂತೆ ಇರುತ್ತಿದ್ದಳು. ಹೀಗಿರಲು ಒಂದು ದಿನ ದಂಪತಿಗಳು ಒಂದೆಡೆಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿರುವಾಗ ಧೂರ್ತನಾದ ಕೌಂಡಿನಾದರೂ ಸುಶೀಲಿಯು ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದ ದಾರವನ್ನು ಕಂಡನು. ಆಗ ಕೌಂಡಿನ ಮಹರ್ಷಿಯು ತನ್ನ ಸತಿಯನ್ನು ಕೇಳುತ್ತಾನೆ, ಎಲೋ ಸುಶೀಲಿಯೇ, ಇದೇನು? ನನ್ನನ್ನು ವಶ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಯಾವುದೋ ದಾರವನ್ನು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಕಟ್ಟಿಕೊಂಡಿರುವೆ. ಇದರ ವಿಚಾರವನ್ನು ಯಥಾರ್ಥವಾಗಿ ನನಗೆ ಹೇಳಬೇಕೆಂದು ಹೇಳಲು ಆಗ ಸುಶೀಲಿಯು ಪತಿನ ಕುರಿತು ಎಂತಂದಳು, ಪತಿಯೇ, ಇದು ಲೋಕದಲ್ಲಿ ಸಕಲ ಮಾನವರು ಯಾವ ಅನಂತಮೂರ್ತಿಯನ್ನು ಪೂಜಿಸಿ ಅವರವರ ಇಷ್ಟಾರ್ಥ ಪಡೆಯುತ್ತಾರೆಯೋ ಅಂಥ ಸ್ವಾಮಿಯನ್ನು ಪೂಜೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕಟ್ಟಿಕೊಂಡಿರತಕ್ಕಂಥ ದಾರವು. ಈ ದಾರದ ಮಹಾತ್ಮೆಯಿಂದಲೇ ನಮಗೆ ಇಷ್ಟೊಂದು ಐಶ್ವರ್ಯವು ಸುಖ ಸಂಪತ್ತುಗಳು ಉಂಟಾಗಿವೆ ಎಂದು ಹೇಳಿದ. ತನ್ನ ಹೆಂಡತಿಯ ಮಾತನ್ನು ಕೇಳಿದ ಕೂಡಲೇ ಆ ಕೌಂಡಿನ್ಯ ಮಹರ್ಷಿಗೆ ಅತ್ಯಧಿಕವಾದ ಕೋಪ ಉಂಟಾಯಿತು. ಆ ಕೂಡಲೇ ಹೆಂಡತಿಯ ಕೈಯಲ್ಲಿದ್ದ ದಾರವನ್ನು ಕಿತ್ತು ಉರಿಯುತ್ತಲಿದ್ದ ಅಗ್ನಿಯೊಳಕ್ಕೆ ಈ ದಾರವನ್ನು ಹಾಕಿಬಿಟ್ಟನು. ಸುಶೀಲಿಯಾದರೂ ಬಹಳ ಬೇಗನೆ ಓಡಿ ಹೋಗಿ ಆ ದಾರವನ್ನು ಹೊರಕ್ಕೆ ತೆಗೆದು ಹಾಲಿನಲ್ಲಿ ನೆನೆಸಿದಳು. ಆ ಕೌಂಡಿನ ದುಷ್ಕೃತದಿಂದ ಪ್ರಾಪ್ತವಾಗಿದ್ದ ಸಂಪತ್ತೆಲ್ಲ ಕ್ರಮಕ್ರಮವಾಗಿ ಹಾಳಾಗುತ್ತಾ ಬಂದಿತು. ಕಳ್ಳರು ದನಗಳನ್ನು ಕದ್ದುಕೊಂಡು ಹೋದರು. ಮನೆಯ ಬೆಂಕಿ ಬಿದ್ದು ಸುಟ್ಟುವಾಯಿತು. ಎಲ್ಲೆಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದ ದ್ರವ್ಯರಾಶಿಯು ಅಲ್ಲಲ್ಲೇ ಮಾಯವಾಯಿತು. ಬಂಧು ಮಿತ್ರರಲ್ಲಿ ಕಾಣವಿಲ್ಲದೆ ದ್ವೇಷ ಒದಗುತ್ತಿತ್ತು. ಎಲ್ಲರೂ ಶತ್ರುಗಳಾದರು. ಐಶ್ವರ್ಯಕ್ಕೆ ಬದಲಾಗಿ ಬಡತನವು ತಲೆ ಹಾಕಿತು. ಅಪಾರವಾದ ಕಷ್ಟಗಳು ಬಂದು ಕೋಣಿನ ಸುಖ ಸಂಪತ್ತುಗಳನ್ನು ಓಡಿಸಿಬಿಟ್ಟವು. ಆ ಕೋಣಿನಿಗೆ ಉಂಟಾದ ವ್ಯಸನಕ್ಕೆ ಪಾರವೇ ಇಲ್ಲವೋ. ಇದರಿಂದ ಇವನು ದೊಡ್ಡ ಅರಣ್ಯಕವಾಗಿ ಸೇರಿದನು. ಇವನ ಐಶ್ವರ್ಯವೆಲ್ಲ ಅನಂತಸ್ವಾಮಿಯ ಪೂಜೆ ತಿರಸ್ಕರಿಸಿದ್ದರಿಂದ ನಷ್ಟವಾಯಿತೆಂದು ತಿಳಿದು ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅನಂತ ಸ್ವರೂಪನಾದ ಮೂರ್ತಿಯನ್ನು ಧ್ಯಾನಿಸುತ್ತಾ ಅನ್ನಪಾನಗಳಿಲ್ಲದೆ ಜಿತ ಮನಸ್ಸಿನಿಂದ ಕೂಡಿ ಬ್ರಹ್ಮಚಾರಿಯ ದೀಕ್ಷೆಯನ್ನು ಪಡೆದು ಕಠೋರವಾದ ಕಾಡಿನಲ್ಲೆಲ್ಲ ಅಲೆಯುತ್ತ ಪುಷ್ಪ ಫಲಾದಿಗಳಿಂದ ಆಕರವಾದ ಒಂದು ಮಾವಿನ ಮರವನ್ನು ಕಂಡನು. ಇದನ್ನು ಕೇಳಿದರೆ ಅನಂತನು ಇರುವ ಸ್ಥಳವು ಗೊತ್ತಾಗುವುದೆಂದು ಊಹಿಸಿ, ಎಲೇ ಮಾವಿನ ಮರವೇ, ನಿನಗೆ ಅನಂತನು ಇರುವ ಸ್ಥಳವು ಗೊತ್ತುಂಟೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದನು. ನನಗೆ ತಿಳಿಯದೆಂದು ಆ ಮರವು ಹೇಳಿಬಿಟ್ಟಿತು. ಅಲ್ಲಿಂದ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಲ್ಲಿ ಒಂದು ಕರವನ್ನು ಹಸುವನ್ನು ಕಂಡನು. ನೀವೇನಾದರೂ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿಯನ್ನು ಕಂಡೀರಾ ಎಂದು ಕೇಳಲು, ಅವು ನಾವು ಕಾಣುವೆಂದು ಹೇಳಿಬಿಟ್ಟೆವು. ಮತ್ತೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಲ್ಲಿ ಹಸಿವಲಿನಲ್ಲಿ ನಿಂತಿದ್ದ ಒಂದು ಎತ್ತನ್ನು ನೋಡಿದನು. ಆಗ ಕೌಂಡಿನ ಮಹಾಮುನಿಯು ಎತ್ತನ್ನು ಕಂಡು, ಓ ವೃಷಭವೇ, ನಿನಗೆ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಇರುವ ಸ್ಥಳವು ಗೊತ್ತಿದೆಯೇ ಎಂದು ಕೇಳಲಾಗಿ, ನಾನು ಕಾಣನೆಂದು ಆ ವೃಷಭ ಅಂದಿತು. ಅನಂತರ ಸ್ವಲ್ಪ ದರ ಹೋಗುವಾಗೆ ಒಂದು ಸರೋವರದ ಕಡೆ ಮತ್ತೊಂದು ಕಡೆಯಿಂದ ಹರಿತ್ತಿರುವ 2 ಪುಷ್ಕರಣಿಗಳು ಕಾಣಬಂದವು. ಅವುಗಳಲ್ಲಿ ಬಿಳಿಯ ಕಮಲಗಳು, ಕಲ್ಲಹರ ಪುಷ್ಪಗಳು, ಕನ್ನೈದಲೆ, ತವರೆ ಮೊದಲಾದ ಹೂಗಳು ಪ್ರಕಾಶವಾಗಿದ್ದವು. ಹಂಸಕಾರಂಡವಾದಿ ಪಕ್ಷಿಗಳಿಗೆ ಆವಾಸವಾಗಿದ್ದಿತು.
ಆಗ ಕೌಂಡಿನ ಮಹರ್ಷಿಯು ಪುಷ್ಕರನನ್ನು ನೋಡಿದನು. ಎಲೆ ಸರೋವರವೇ, ನೀವು ಅನಂತ ಪದ್ಮಸ್ವಾಮಿಯನ್ನು ಕಂಡಿರಾ? ತಿಳಿದಿದ್ದರೆ ಹೇಳಿರೆಂದು ಕೇಳಲು ನಾವು ಕಾಣುವೆಂದು ಹೇಳಿದವು. ಆ ಮುನಿಯು ಇನ್ನೂ ಮುಂದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಲ್ಲಿ ಒಂದು ಕತ್ತೆಯೋ ಒಂದು ಆನೆಯೋ ಸಿಕ್ಕಿದ್ದವು. ಓ ಗಾರ್ಧವ ಗಜಗಳಿರಾ, ನೀವೇನಾದರೂ ನಮ್ಮ ಅನಂತ ಪದ್ಮಸ್ವಾಮಿಯನ್ನು ಕಂಡಿರಾ? ಹಾಗೆ ಕಂಡಿದ್ದರೆ ನನಗೆ ತಿಳಿಸಬೇಕೆಂದು ಕೇಳಲು ನಾವು ಕಾಣುವೆಂದು ಹೇಳಿದ್ದೆವು. ನಂತರ ಕೊಂಡಿನ ಮಹಾಮುನಿಗೆ ಅತ್ಯಂತ ದುಃಖ ಉಂಟಾಯಿತು. ಕಾಡಿನಲ್ಲಿ ಮುಂದೆ ಮುಂದಕ್ಕೆ ಅನಂತ ಪದ್ಮನಸ್ವಾಮಿನೇ ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಮನದಳು ಧ್ಯಾನಿಸುತ್ತ ಬರುತ್ತಿರುವಲ್ಲಿ ಇವನು ಮೂರ್ಛಾಕ್ರಾಂತರಾಗಿ ಬಿದ್ದು ಬಿಟ್ಟು ಅನಂತ ಪದ್ಮನಾಭನನ್ನು ಮನದಳು ಧ್ಯಾನಿಸುತ್ತಾ ಇದ್ದನು. ಅನಂತ ಮೂರ್ತಿಯನ್ನು ಕಾಣಿದ್ದರಿಂದ ಇವನಿಗೆ ಬಹಳ ದುಃಖ ಉಂಟಾಗಿ ಏನೋ ತೋರದೆ ಇರುವಲ್ಲಿ ಕರ್ಣಸಮುದ್ರನು ಸರ್ವಾಂತರ್ಯಾಮಿಯೂ ಆದ ನಾನುಮೂರ್ತಿಯು ಒಬ್ಬ ಮುದು ಬ್ರಾಹ್ಮಣನ ರೂಪದಿಂದ ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಆ ಮುನಿಯ ಬಲಗೈಯನ್ನು ಹಿಡಿದು ಮೇಲಕ್ಕೆಬ್ಬಿಸಿ ಆ ಕೊಂಡನ ಕುರಿತು ಇಂತೆಂದನು. ಓ ಬ್ರಾಹ್ಮಣ, ನೀನು ನನ್ನ ಸಂಗಡ ಬಾರೆಂದು ಹೇಳಿದನು. ಜೊತೆಯಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಹೋದನು. ನಂತರ ಅನೇಕ ಅನೇಕ ಅಪ್ಸರ ಸ್ತ್ರೀಯರಿಂದ ಆವೃತವಾದ ತನ್ನ ನಗರವನ್ನು ತೋರಿಸಿ ಅಲ್ಲಿ ದಿವ್ಯತರವಾದ ಮಂದಿರದಳು ಉತ್ತಮೋತ್ತಮವಾದ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಮಂಡಿಸತಕ್ಕಂಥ ಮಹಾವಿಷ್ಣುವಿನ ಸ್ವರೂಪವುಳ್ಳ ಶಂಕುಚಕ್ರ ಗದಾ ಪದ್ಮ ಅಲಂಕೃತ ಒಪ್ಪುತ್ತ ಗರುಡನಿಂದ ಸಂಶಯಮಾನನಾಗಿರುವ ತನ್ನ ಸ್ವರೂಪವನ್ನು ಪ್ರಕಾಶಗೊಳಿಸಿದನು. ಇಂದಿನ ಶ್ಲೋಕ್ಯ ರೀತಿಯ ವಿಶ್ವಾಕಾರನು ಸಕಲ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪನು ಆದ ಅನಂತ ಪದ್ಮನಾಭನು ತನ್ನ ನಿಜ ಸ್ವರೂಪವನ್ನು ಆ ಬ್ರಾಹ್ಮಣಿಗೆ ತೋರಿಸಿದನು. ಆಗ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕುಳಿತಿರುವ ಆ ಮಹಾತ್ಮನನ್ನು ಕಂಡು ಸಂತೋಷಗೊಂಡು ಹೀಗೆ ಸ್ತೋಸಲು ಉದ್ಯಕ್ತನಾದನು. ಶ್ರೀವತ್ಸಾಂಕ ಪಕ್ಷನು ಕೌಸ್ತುಭಧಾರಿಯು ಗೋಪಾಲನು ಭಕ್ತರಕ್ಷಕನು ದೀನಾದಯ ಪರನು ಆದ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪನಾದ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿಯೇ, ನಿನಗೆ ನಮಸ್ಕಾರವು. ಓ ಜನಾರ್ದನನೇ, ಯಜ್ಞಪುರುಷನೇ, ಲೋಕರಕ್ಷಕನೇ, ಸಕಲ ದುರಿತಹಾರಿಯೇ, ನಿನ್ನನ್ನು ವಂದಿಸುವೆನು. ಓ ಪರಮಾತ್ಮ ಜಗನ್ನಾಥ, ಆಪದುದ್ಧಾರಕ, ಮೋಹಪಾಶ ಸಮುದ್ರದಿಂದ ಉತ್ತರಣ ಮಾಡತಕ್ಕಂಥ ನಾರಾಯಣ ಮೂರ್ತಿ, ನಿನಗೆ ಅನಂತಾನಂತ ನಮಸ್ಕಾರಗಳು. ಚತುರ್ದಿಕ್ಕುಗಳನ್ನು 14 ಲೋಕಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ತ್ರಿಮೂರ್ತಿ ಸ್ವರೂಪನಾಗಿ ಲೋಕರಕ್ಷಣೆ ಮಾಡುತ್ತಿರುವ ದೇವರ ದೇವನೇ, ನಿನ್ನ ಮರೆ ಹೊಕ್ಕಿರುತ್ತೇನೆ. ಓ ಶರಣಾಗತ ಪರಿಪೋಷಣ ತರಲೋಕ ಶರಣ್ಯ, ನಾನು ಮಹಾಪಾಪಿಯೋ, ದುಷ್ಟಚಿತ್ತದಿಂದಲೋ, ದುರ್ಮಾರ್ಗದಿಂದಲೋ, ದುರಾಗ್ರಹದಿಂದಲೋ, ದೂರ್ತತನದಿಂದಲೋ ನಿನ್ನಲ್ಲಿ ಅವಿಧಿಯಾಗಿ ನಡೆದವನು. ಈಗ ನಾನು ನಿನ್ನ ದರ್ಶನ ಮಾತ್ರದಿಂದ ನನ್ನ ಜನ್ಮವು ಸಫಲವಾಯಿತು, ನಾನು ಧನ್ಯನು. ಈ ರೀತಿಯಾಗಿ ಅನಂತ ಪದ್ಮನಾಭನನ್ನು ಕೊಂಡಿನ ಮಹರ್ಷಿಯು ಸ್ತೋತ್ರ ಮಾಡಿದ್ದರಿಂದ ಅನಂತ ಸ್ವಾಮಿಗೆ ಕರುಣೆಯು ಉಂಟಾಗಿ 3 ವರಗಳನ್ನು ಕೊಂಡಿನ ಮಹಾಮುನಿಗೆ ಕರುಣಿಸಿದನು. ದಾರಿದ್ರ್ಯ ನಾಶವು ಮೊದಲನೆಯದು, ಧರ್ಮ ಆಚರಣೆಯದು ಎರಡನೆಯದು, ಶಾಶ್ವತವಾದ ಮುಕ್ತಿ ಉಂಟಾಗುವುದು 3. ಈ 3 ವರಗಳನ್ನು ಪಡೆದು ಆ ಕೊಂಡಿನಾದರೂ ಅನಂತಮೂರ್ತಿನ ಕುರಿತು, ಓ ಪರಮಾತ್ಮ, ದಾರಿಯಲ್ಲಿ ನಾನು ಬರುತ್ತಿರುವಾಗ ನನಗೆ ಸಿಕ್ಕಿದ ಮಾನ ಗಿಡವು ಯಾವುದು, ಆ ಹಸುವು ಯಾವುದು, ಆ ಎತ್ತಿನ ವಿಚಾರವೇನು, ಆ ಸರೋವರಗಳ ಎರಡರ ವರ್ತಮಾನವು ಯಾವುದು, ಆ ಕತ್ತೆ, ಆ ಆನೆ ಮತ್ತು ಆ ಮುದಿ ಬ್ರಾಹ್ಮಣ ಇವರುಗಳು ಯಾರು, ಈ ವಿಚಾರವನ್ನು ನನಗೆ ತಿಳಿಸಬೇಕೆಂದು ಕೌಂಡಿನ ಮಹರ್ಷಿ ಕರೆಯಲಾಗಿ ಅನಂತ ಪದ್ಮನಾಭನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳಿದೊಳಿದನು. ಕೌಂಡಿನನ್ನೇ ಕೇಳು, ಒಬ್ಬನೊಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣನು ಪೂರ್ವಕಾಲದಲ್ಲಿ ತನ್ನ ಸಕಲ ಕಲಾಪಂಡಿತನಾದರೂ ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ಏನನ್ನು ಪಾಠ ಹೇಳದೆ ಇದ್ದುಬಿಟ್ಟನು. ಆದ್ದರಿಂದ ಕಡೆಯಲ್ಲಿ ಅವನು ಯಾರಿಗೆ ಪ್ರಯೋಜನಕ್ಕೆ ಬರದಂತೆ ಕಾಡಿನಲ್ಲಿ ಒಂದು ಮಾವಿನ ಮರವಾಗಿ ನಿಂತಿದ್ದಾನೆ. ಒಬ್ಬ ಧನಿಕನು ಪೂರ್ವದಲ್ಲಿ ತಾನು ಧನವಂತನಾದರೂ ತಾನು ತಿನ್ನದೆ ಬ್ರಾಹ್ಮಣಿಗೂ ದಾನ ಮಾಡದೇ ಇದ್ದ ಕಾರಣ ಹಸುವಾಗಿ ಹುಟ್ಟಿ ಉತ್ತಮವಾದ ಹುಲ್ಲಿನಲ್ಲಿ ಇದ್ದರೂ ಕೂಡ ತಿನ್ನುವುದಕ್ಕೆ ಬಾಯಿಲ್ಲದೆ ಹಸುವಾಗಿ ಅಲೆದಾಡುತ್ತಿದ್ದಾನೆ. ಹಿಂದೆ ಒಬ್ಬ ರಾಜನು ಅಹಂಕಾರದಿಂದ ಮರೆಯುತ್ತಾ ತನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದ ಸಬ್ರಾಹ್ಮಣಿಗೆ ಊಸರ ಕ್ಷೇತ್ರವನ್ನು ದಾನ ಮಾಡಿದ ಕಾರಣ ಅವನು ಎತ್ತಿನ ಜನ್ಮ ಧರಿಸಿ ಅಲಿತೆರೆತ್ತಿದ್ದಾನೆ. ಅಯ್ಯ ಕೌಂಡಿನೇ, ನಿನಗೆ ಆ ಕಾಣಿಸಿದ ಆ 2 ಸರೋವರಗಳಲ್ಲಿ ಒಂದು ಅಧರ್ಮವೋ ಮತ್ತೊಂದು ಧರ್ಮವೋ? ಪೂರ್ವದಲ್ಲಿ ಒಬ್ಬನು ಯಾವಾಗಲೂ ಇತರರನ್ನು ನಿಂದನೆ ಮಾಡುತ್ತಿದ್ದ ಕಾರಣ ಅವನಿಗೆ ಕತ್ತೆಯ ಜನ್ಮ ಬಂದಿದೆ. ಹಿರಿಯರ ಧರ್ಮವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದರಿಂದ ಅವನು ಆನೆಯಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ಅಯ್ಯ ಕೌಂಡಿನೇ ಕೇಳು, ಕಡೆಯಲ್ಲಿ ವೃದ್ಧ ಬ್ರಾಹ್ಮಣ ರೂಪದಿಂದ ಬಂದು ನಿನ್ನನ್ನು ಇಲ್ಲಿಗೆ ಕರೆತಂದವನು ನಾನೇ. ನನಗೆ ಅನಂತ ಪದ್ಮನಾಭನೆಂದು ಹೆಸರು. ನೀನು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆಲ್ಲ ನಾನು ಕ್ರಮವಾಗಿ ಉತ್ತರವನ್ನು ಕೊಟ್ಟಿರುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದ ಮೂಲಕ ಆ ಕೋಣೆಯನ್ನು ಕುರಿತು ಮತ್ತೆ ಎಂತಂದನು. ಎಲೆ ಕೌಂಡಿನ ಮುನೀಂದ್ರನೇ, ನೀನು ಈ ವ್ರತವನ್ನು 14 ಸಂವತ್ಸರಗಳು ತಪ್ಪದೆ ಮಾಡು. ನಾನು ಆ ಬಳಿಕ ಸಂತೋಷಿತನಾಗಿ ನಿನಗೆ ನಕ್ಷತ್ರ ಮಂಡಲದಲ್ಲಿ ಸ್ಥಾನವನ್ನು ಉಂಟು ಮಾಡಿಕೊಡುತ್ತೇನೆ. ನೀನು ಇಹದಲ್ಲಿ ಬೇಕು ಬೇಕಾದ ಸುಖ ಅನುಭವಿಸಿಕೊಂಡಿರೋ ಎಂದು ಅರವಿತ್ತು ಅನಂತರೂಪೆಯಾದ ನಾರಾಯಣ ಮೂರ್ತಿಯು ಅಂತರ್ಧಾನ ಹೊಂದಿದನು. ಆ ಕೌಂಡಿನಾದರೂ ತನ್ನ ಮನೆಗೆ ಹಿಂದಿರುಗಿ ಬಂದು ಉತ್ತಮೋತ್ತಮವಾದ ಈ ವ್ರತವನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಮಾಡಿದನು. ಈ ಕೂಡಲೇ ತನ್ನ ಪತ್ನಿಯಾದ ಶೀಲೆಯೊಂದೊಡಗೂಡಿ ಪುತ್ರ ಮಿತ್ರಾದಿಗಳಿಂದಲೂ ಧನಕನಕ ರತ್ನ ಆಭರಣಗಳಿಂದಲೂ
ಸಕಲ ಭೋಭಾಗಗಳಿಂದಲೂ ಕೂಡಿ ಅನಂತರ ಕೌಂಡಿನೆಂಬ ನಕ್ಷತ್ರ ರೂಪದಿಂದ ಈಗಲೂ ನಕ್ಷತ್ರ ಮಂಡಲದಲ್ಲಿ ಇರುವನು. ಅಗಸ್ತ್ಯ ಮಹಾಮುನೀಂದ್ರನು ಪೂರ್ವದಲ್ಲಿ ಈ ಅನಂತ ವೃತವನ್ನು ಮಾಡಿರುತ್ತಾನೆ. ಆದ ಕಾರಣ ಈ ವೃತವು ಅಂದಿನಿಂದ ಭೂಲೋಕದಲ್ಲೂ ಸುಪ್ರಸಿದ್ಧವು. ಈ ವ್ರತಾಚರಣೆಯಿಂದ ಹಿಂದೆ ಸಗರ, ದಿಲೀಪ, ಭರತ, ಹರಿಶ್ಚಂದ್ರ, ಜನಕಾದಿ ನರಶ್ರೇಷ್ಠರೆಲ್ಲ ಅನೇಕ ಕಾಲ ರಾಜಸುಖವನ್ನು ಅನುಭವಿಸಿಕೊಂಡಿದ್ದು ಆ ಬಳಿಕ ಸ್ವರ್ಗಸುಖವನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಕೇಳು ಧರ್ಮತನಯ್ಯ, ಇಹದಲ್ಲಿ ಮಾನವರು ಯಾವ ವ್ರತಾಚರಣೆಯಿಂದ ಸಕಲ ಪಾಪಗಳನ್ನು ಹೋಗಿಸ್ತಾರೆಕೊಳ್ಳುತ್ತಾರೆಯೋ ಅಂತಹ ವ್ರತಗಳೆಲ್ಲ ಈ ವ್ರತವು ಅತ್ಯುತ್ತಮವಾದುದು. ಇಂತಹ ಶ್ರೇಷ್ಠವಾದ ಈ ವ್ರತವನ್ನು ನಾನು ನಿನಗೆ ಹೇಳಿರುತ್ತೇನೆ. ಓ ಧರ್ಮತನಯ್ಯ, ಈ ಅನಂತ ವ್ರತ ಕಥೆಯನ್ನು ಓದುವರು, ಕೇಳಿದವರು, ಈ ಕಥಾಚರಣೆ ಮಾಡಿಸಿದ ಅವರ ಬಂಧುವರ್ಗದವರು, ಅಷ್ಟೇಶ್ವರ್ಯಾದಿ ಸುಖ ಸಂಪತ್ತುಗಳಿಂದ ಕೂಡಿ ಸಕಲ ಪಾಪಗಳಿಂದ ಬಿಡುಗಡೆಯನ್ನು ಮುಂದೆ ಕಡೆಯಲ್ಲಿ ಉತ್ತಮವಾದ ಪದವಿಯನ್ನು ಹೊಂದುತ್ತಾರೆಂಬ ಪುರಾಣೋಕ್ತವಾದ ಅನಂತ ಪದ್ಮನಾಭ ವ್ರತ ಕಥೆಯು ಸಂಪೂರ್ಣವಾಯಿತು. ಓಂ ತತ್ಸ ಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು. ಕೀರ್ತಿ ತೀಸ್ಕೊಂಡಿ. ಓಂ ಅಕಾಲ ಮೃತ್ಯು ಹರಣಂ ಸರ್ವವ್ಯಾಧಿ ನಿವಾರಣಂ ಸಮಸ್ತ ದುರಿತೋಪಶಮನಂ ಶ್ರೀ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಸ್ವಾಮಿ ಪಾದೋದಕಂ ಪಾವನಂ ಶುಭಂ. ಹರಿ ಓ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿದೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿದೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿದೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿದೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿದೆ. ತಿರುಪತಿಯ ಪಾಲಕನಿವನು ಧರ್ಮದ ರಕ್ಷಕ ವೆಂಕಟೇಶನು, ಚಿಕ್ಕ ತಿರುಪತಿಯ ಪಾಲಕನಿವನು ಧರ್ಮದ ರಕ್ಷಕ ವೆಂಕಟೇಶನು, ದೋಷವ ಕಳೆಯುವ ನಾರಾಯಣನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಬೆಳಗುವ ಬನ್ನಿ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿರೆ. ಸಾಗರ ವೆಂಕಟೇಶನು ಭಕ್ತರ ಪ್ರಿಯನು ವೆಂಕಟೇಶನು, ಕರುಣಾಸಾಗರ ವೆಂಕಟೇಶನು ಭಕ್ತರ ಪ್ರಿಯನು ವೆಂಕಟೇಶನು, ಬಾಳಿನ ದುಗುಡವ ನೀಗುವ ಸ್ವಾಮಿಗೆ ಮಂಗಳಾರತಿಯ ಬೆಳಗುವ ಬನ್ನಿ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿರೆ. ಆತ್ಮದ ಪ್ರೀತಿಯ ದೇವನು ಭಕ್ತರ ಕಾಯುವ ಮಹಿಮಾಕರನು, ಸರ್ವ ಆತ್ಮದ ಪ್ರೀತಿಯ ದೇವನು ಭಕ್ತರ ಕಾಯುವ ಮಹಿಮಾಕರನು, ಲೋಕದೊಡೆಯ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಬೆಳಗುವ ಬನ್ನಿ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗಿರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗಿರೆ,
ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗೀರೆ. ಅನುಗಾಲ ಭಕ್ತರ ಪಾಲಿಸು ದೇವನು, ಸರ್ವ ಭಾಗ್ಯವ ಕರುಣಿಸು ದೇವನು, ಅನುಗಾಲ ಭಕ್ತರ ಪಾಲಿಸು ದೇವನು, ಸರ್ವ ಭಾಗ್ಯವ ಕರುಣಿಸು ದೇವನು, ಸರ್ವಶಕ್ತ ವೆಂಕಟೇಶನಿಗೆ ಮಂಗಳಾರತಿಯ ಬೆಳಗುವ ಬನ್ನಿ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಆರತಿ ಬೆಳಗೀರೆ, ಧರೆಯ ದೇವನಿಗೆ ಭಕ್ತಿಯಿಂದ ಆರತಿ ಬೆಳಗೀರೆ.